హృదయ మనెడు తలుపు నోద యేసు నాదుండు హృదయ మనెడు తలుపు నోద యేసు నాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను చేసి లేచిన వాళ్ళు యథావిధిగా ముందుకు రండి. ముందుకు వచ్చి కూర్చొని దేవుని కొంత సమయం మన మనస్ఫూర్తిగా హృదయంతో పాడి సంతోషిద్దాం. ఆయన మనల్ని రక్షించిన దేవుడు, కాపాడే దేవుడు. వర్షతులన్నిటినీ సరమొద్దామా? మన కనుల మూసి అందరూ చెప్తారా నాతో పాటు ఈ పాట? పాడి పాడి అందరికీ తెలిసి చెప్తారు ఈ మాట. చేసెను మేలు ఎన్నో పాడి పాడి పొగాడేదా, చేసెను మేలు ఎన్నో పాడి పాడి తండ్రి మీకు స్తోత్ర తండ్రి మీకు స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదాము మంచి యేసు మేలు చేసెను. మేలు చేసే యేసు ఈరోజు నీ ముందు నిలబడి నీవు ఆరాధిస్తే చూడాలని ఆయన నిన్ను సృజించి ఇంతవరకు నడిపించింది నీవు చేసే ఆరాధనకు ఆయన ఆశీనుడు అవ్వాలని చెప్పు హృదయపూర్వకంగా. స్తోత్ర బలి అర్పించేదాము మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించేదాము మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించేదాము చేసేను మేలు లేను పాడి పాడి పొగడేదనల్, చేసేను మేలు లేను పాడి పాడి పొగడేదన్. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. ప్రాణమిచ్చినను ప్రేమించి పాపం తొలగించి కడిగితివే. ప్రాణమిచ్చినను ప్రేమించి అంటే పాపం తొలగించి కడిగితివే. నీ కొరకు బ్రతుక ఏర్పరచి సేవ చేయు కృపనిచ్చితివే. నీ కొరకు బ్రతుక ఏర్పరచి సేవ చేయ కృపని చితివే. తండ్రి స్తోత్రం, రెడ్ చేతులకు చెప్దా దేవా స్తోత్రం. యేసునికి స్తోత్ర తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించేదాము మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించేదాము మంచి యేసు మేలు చేసే, చేసెను మేలులను పాడి పాడి పొగడేదను.
చేసేను మేలులను పాడి పాడి పొగడేదను తండ్రి హృదయాంతరంగాల నుండి దేవా స్తోత్రం గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తములు కాచితివే గొప్ప స్వరముతో మొరపెట్టి సిలువ రక్తములు కాచితివే రక్త కోటలు దాచుకుని శత్రు రాకుండ కాచితివే రక్త కోటలు దాచుకుని శత్రు రాకుండ కాచితివే తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం అందరు కలిసిద్దామా దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం పెట్టి శిలువ రక్తమును కార్చి శత్రు రాకుండా నన్ను కాపాడినందుకయ్యా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా తండ్రి నీకే వందనాలయ్యా గొప్ప స్వరముతో స్తోత్రం నా కొరకు నీవు మొరపెట్టి నన్ను కాచినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాము తండ్రి స్తోత్రాలయ్యా ఈరోజు దేవుణ్ణి కలుసుకోవటానికి వచ్చాం ఆయన్ని స్తుతించడానికి వచ్చాం ఆయన నిన్ను తాకేటువంటి ఈ సమయం నీ కొరకు విలువైన అర్పణ నీ కొరకు సిలువలో బలి అయిన గొర్రెపిల్ల మరొకసారి నిన్ను హృదయపూర్వకంగా నివారణిస్తూ ఉంటే నా బిడ్డ ఆరాధిస్తూ ఉంది చూసి మురిసిపోవాలనుకుంటున్నాడు హృదయముతో దేవుని స్తుతిద్దామా తండ్రి నీకు స్తోత్రాలయ్యా విమోచించినందుకు నీకు స్తోత్రాలయ్యా నీకు స్తోత్ర ఆరాధనా యేషునికే అందరం చెబుదాం ఆరాధనా యేషునికే ఆరాధనా యేషునికే ఆరాధనా నన్ను విడవనని చెప్పి నాతో వాగ్దానం చేసినందుకు ఎంత ప్రేమ తండ్రి నా కొరకు ప్రాణమును అర్పించి ఈ దినము ప్రభా కలువరి సిలువలో యాగమైనందుకు ఒకసారి చెబుదాం తండ్రి మీకు స్తోత్రాలు ప్రాణమిచ్చి నన్ను ప్రేమించి సిలువ రక్తములో కాచి సిలువ రక్తములో దాచి కడిగి పవిత్రపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తాం ఈ దినమున నా కొరకు నీ వినిపించబోతున్న నూతనమైన వర్తమానాలకై నీకు స్తోత్రాలు మీ దాసులు నా కొరకు ఈ ప్రాంతానికి మీరు తెచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి ఏదైనా నన్ను ప్రేమించి మరొకసారి మీరు మాట్లాడబోతున్నందుకు నిన్ను స్తుతిస్తాను గణపరుస్తూ అయ్యా ఆత్మదేవా మా మధ్య మీరు మాత్రమే సంచారము చేసి మేము మీతో కలిసి మీరు మాతో ఉండి పరలోక రాజ్యములో ఈ భూలోకముపైన పరలోక రాజ్యమును అనుభవించే కృప నాకు మాకు మీరు అనుగ్రహించబోతున్నందుకు
స్తుతిస్తాం. వచ్చిన మీ దాసులకు మీకు వందనాలు. మరింతగా విరిచి వడ్డించి మా కొరకు శ్రేష్టమైన నీ మాటలను అందించబోతున్నందుకు మరొకసారి స్తుతిస్తాం. ఈ చిన్న స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రత్యేకమైన వందనాలు దైవజనులు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. అన్న తన ఫోన్ చేయగానే ఒక మాట చెప్పారు, 8 గంటలకు సమయం ఇస్తారు అని. అది కొంచెం భయం అనిపించింది నాకు. వెంటనే అన్న తప్పనిసరిగా 9 గంటలకి మీకు మైక్ ఇస్తాం అని చెప్పాం. నిజమేనా అన్నారు. ఇంకొక భయం మళ్ళీ ఆ టయానికి ఇవ్వలేకపోతే నష్టము కలిగినను, మాట తప్పడు అని దేవుని సేవకులంగా మనం చెప్తా ఉన్నాం కాబట్టి లేదన్న అది ఎగ్జాక్ట్ అలా జరిగిపోతుంది అనుకున్నాం. ఈ రేపటి చివరి రాత్రి కానుకలు ఎత్తబడతాయి, రేపటికి ప్రిపేర్ అవ్వండి. అది డిమాండ్గా కాకుండా ప్రేమపూర్వకంగా ఈ సభలకు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే రేపు కానుకలు ఎత్తబడతాయి, దాని కొరకు సిద్ధపడండి. చిన్న మాట, ఆంధ్రేయన్న గారు ప్రార్థన చేసిన తర్వాత దైవజనులు మన మధ్యలోకి సిద్ధపడతా ఉన్నారు, వస్తారు. వచ్చిన తర్వాత ఆంధ్రేయన్న గారు అక్కడే ఉండి ప్రార్థన చేస్తారు. 4 జీవుల కోట్ల కోట్ల దూత గణముల చేత దివారాత్రులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత స్తుతింపబడుచున్న దేవా, నీకొందనాలు. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసైనటువంటి దేవుడవు నాయన, మీకొందనాలు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవు నాయన, పాపలమైన మమ్మల్ని ప్రేమించి మా కొరకై పరమను విడిచి లోకమునకు పవిత్రుడుగా జన్మించి పవిత్రుడుగా జీవించి కలవరలో మీ అమూల్యమైన రక్తాన్ని ఆఖరి బట్టు వరకు చిందించి పాపలమైన మమ్మల్ని విమోచించుకొని నీ ప్రజలుగా చేసుకున్నందుకై మీ కొందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. మా కొరకై మరణించి తిరిగి లేచి పరమునకు వెళ్ళి రాబోతున్న దేవుడవు నాయన. ఇంకా ప్రభు అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొంది నీ రాజ్యానికి వారసులు కావాలనని ప్రభా, ఇదిగో నజరేతు ప్రార్థన మందిర యొక్క నాయన మా ప్రభా దైవ సేవకులను నాయన మీరు ప్రేరేపించి ఏర్పాటు చేయబడిన ఈ మహోత్సవాల కొరకై మీ కొందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. గత దినము జరిగించిన పరిచర్ కొరకై మీ కొందనాలు. 2వ దినము నాయన ఇంతవరకు పాటలలో ఆరాధనలో మీ ఆత్మ సహాయం అనుగ్రహించి నడిపించారు. మీ దాసులను మా మధ్యకు క్షేమంగా తీసుకొచ్చారు, మీ కొందనాలు. మీ దాసుని నోట పలకబడుచున్న ప్రతి మాట వెల్లడి అగుడతోడని ప్రతి ఒక్కరి హృదయంలో వెలుగు కలుగునుగాక. ప్రభా, మీ దాసులను బహుబలముగా మీ ఆత్మపూర్ణతో నింపి నాయన మీరు సాధనంగా బోరగా వాడుకోమని ప్రార్థిస్తున్నా. హృదయాలు తాకబడినట్లు, హృదయాలు మన్నించబడినట్లుగా ప్రతి ఒక్కరిలో మంట పుట్టించమని ప్రార్థిస్తున్నా. గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నా. ఎవరు రక్షణ పొందాల వారికి రక్షణ, ఎవరు మేలు పొందవలసిన వారికి మేలు, ఎవరు హెచ్చరించబడవలసిన వారికి హెచ్చరిక దయచేయండి. శబ్ద యంత్రంతో వినుచున్న వారినేమి నాయన, ఈ యొక్క కుడికలు కూర్చున్న ప్రతి ఒక్కరితోనూ మీ ఆత్మ ద్వారా మీ దాసుని ద్వారా మాట్లాడమని మహిమ తెచ్చుకోమని, కరెంటు మైకు శబ్ద యంత్రాన్ని మీ స్వాధీనం ఉంచుకోమని, మీ దాసుని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ హృదయం తెరవబడినట్లుగా ఈ రాత్రి అనేకల హృదయాలు తెరవబడినట్లుగా మీ కార్యము జరిగించి మహిమ తెచ్చుకోమని, ప్రభువును రక్షకుడు తండ్రి కుమారుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అవును, రేపు చివరి రాత్రి కాబట్టి తప్పనిసరిగా ఇది 7 గంటలకే ప్రారంభించాం. దాదాపుగా 1 అవరు మనం పాటలు పాడుకున్నాం, ఆ తర్వాత ఆరాధన ఇదంతా కూడా ఉంది. కొంచెం పెందలకాడ వస్తే సేవకులకి మేము అవకాశం ఇవ్వగలం. ప్రత్యేకంగా దైవజనులు ఇంకా రాలేదు కాబట్టి మొట్టమొదటిగా సోమసుందరయ్య గారు వేదిక మీదకి రావాలని పెద్దలు ప్రభు పెరట అయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే కోట లోపాడు బీరాపల్లి ఆయా స్థలాల్లో ఇంకా పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు సల్మాన్ అన్న గారు ఉన్నారు. వారు ముందుకొచ్చి ఒక చక్కని పాట పాడి చక్కగా పాడి దేవుని మహిమ పరచగలిగినటువంటి దైవజనులు. సమయం ఉందని, ఇంకా 10 నిమిషాలు ఉంది అన్న వచ్చి పాట పాడి దేవుని మహిమ పరుస్తారు. అలాగే తను కూడా వేదికని అలంకరిస్తారు.
తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే సత్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకుంటివే, నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకుంటివే, నీ ఎడమ చేయిన తల కింద ఉంచి నీ కుడి చేతితో నన్ను హత్తుకుంటివే, నీ కుడి చేతితో నన్ను హత్తుకుంటివే, తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. సమయాన్ని ఏమాత్రం ఆలస్యం చేయక మన మధ్యలోనికి వచ్చినటువంటి దైవజనులు ఇమానుయేల్ గారికి ప్రత్యేకంగా ఏదైతే మీకు ఆహ్వానిస్తున్నప్పుడు అందరం చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని బయపరుస్తూ మనం క్లాప్స్ కొట్టి దేవుని బయపడతాం. హల్లెలూయా. వాక్యం తర్వాత ఏమి ఉండదు కాబట్టి పెద్దలు సోమసుందరయ్య గారు చిన్న మాట ప్రార్థన చేసి అన్నకి సమయాన్ని ఇస్తారు. సోమసుందరయ్య గారు ప్రార్థన చేస్తారు. కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమోన్నత కృపను బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. మా దేవ, మా ప్రభు, ఎన్నికలు లేని మమ్మను మీ ఉచితమైన కృప ద్వారా భూమి ఆకాశముల పునాదులు వేయబడక మునిపి మీ రక్షణ ప్రణాళికలో మమ్మల్ని చేర్చి దేవదూతలకు లేని భాగ్యం మాకిచ్చి మీ సేవ చేయుటకు అనుమతించినందుకై మీకు వందనములు స్తోత్రం చెల్లించు. ఎవరు వాక్యం కొరకు చెవియుటకు ఇష్టపడుతున్నారో ప్రతి వారితో మీరు మాట్లాడండి, నాతో మీరు మాట్లాడండి. మీరు తెచ్చినటువంటి నీ దోసని బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ దాసుడు వట్టివాడు నైనా, మీ ఆత్మతో వారిని సంధించండి. మా దేవ, మా ప్రభువ, మాకు కావలసినటువంటి వర్తమానము పరలోకము నుండి విడుదల చేయమని వేడుకొంచున్నాము. మీ దాసుని ప్రభువ మీ సెలవు చాటున దాచి కావడానికి సహాయం చేయండి. ఇప్పటి వరకు నిన్ను ఎరుగని వారు ప్రభువా, మీతో ఎలాంటి సంబంధము ఆశించని జనము నిన్ను ఆశించుటకు, నిన్ను స్తుతించుటకు, మిమ్మల్ని సురక్షకునిగా అంగీకరించుటకు కృపదయచేయి.
దేవా నీకు స్తోత్రములు. భూమ్యాకాశముల నిర్మాణకుడు మీరే, మమ్మల్ని నిర్మించిన వాడు మీరే తండ్రి. మీ ఆత్మను మా హృదయంలో ఉంచుటకు ఇష్టపడిన దేవుడు మీకు మా హృదయాలయాలు ప్రభువ. మీకు నివాస స్థానములని మీరు చెప్పినందుకు స్తోత్రాలు. కృప చూపి సహాయం చేసి మీ ఆత్మను మా ప్రభువ మా హృదయముల్లో నింపి మీకు మహిమ తెచ్చుకునండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి. శ్రేష్టమైనటువంటి ప్రభు వాతావరణమును మీరు అనుగ్రహించేందుకు వందనములు. ఒకవేళ కొంచెం మా ప్రభు మరి ఈ మంత్స్ ఉన్నప్పటికీ దాన్ని మాకు అనుకూలపరచగలిగినటువంటి పరిశుద్ధ దేవుడు శక్తిమంతుడు. ఈ స్థలంలో ఉన్నవారు ఎవరును ప్రభు తండ్రి ఏ విధమైనటువంటి బలహీనతకు గురి కాకుండా సహాయం చేయండి. ఆది అంతా మీరే నడిపించి మీకు మహిమ తెచ్చుకునమని సహోదరుడు ఇమానుయేల్ గారిని మీ పక్షంగా నిలువబెట్టి కృప చూపమని యేసు దివ్యనామందు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూడా ఇంకా పిల్లలు ఎవరైనా అటు ఇటు తిరగద్దు. వర్తమానం అందిస్తున్నప్పుడు ఇంకెవరు కూడా అటు ఇటు తిరగకుండా జాగ్రత్తగా వర్తమానాన్ని వినాలని సమయాన్ని అన్నగారికి ఇస్తా ఉన్నారు. దేవుని గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 26వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాము. దేవా, యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. దేవుడు ఈ వాక్య భాగమును మన వినికిడిలో దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని దాసులు ఎంతో శ్రేష్టమైన ప్రార్థన చేశారు, మళ్ళీ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదని అనుకుంటూ ఉన్నాను. కీర్తనల గ్రంథం అనేక మంది భక్తుల కీర్తనల యొక్క సంకలనం, కలయిక, కూర్పు. ఎక్కువ శాతం దావీదు వ్రాసిన కీర్తనలు ఉన్నాయి కాబట్టి కొందరు వీటిని దావీదు కీర్తనలు అని కూడా అన్నారు. ఇవి కీర్తనలు మాత్రమే, ఇవి అధ్యాయాలు కాదు. కాబట్టి 26వ కీర్తన, 27వ కీర్తన అని అనాల్సిందే, కానీ 26వ అధ్యాయము అని అనకూడదు. పైగా బైబిల్లో కూడా కీర్తనలు అని మాత్రమే ఉంది, కానీ అధ్యాయాలు అని లేదు. ఈ కీర్తన దావీదు రచన. ఆయన ఇలాగంటూ ఉన్నాడు, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము అని అన్నాడు. ఇది కీర్తనలో మనకు కనిపించే ఒక ప్రార్థన. నిజమే, ప్రార్థనలో కీర్తనలు ఉంటాయి, కీర్తనలో ప్రార్థనలు కూడా ఉంటాయి. వారు కీర్తనలు పాడుచు, ప్రార్థనలు చేయొచ్చు. రాత్రివేళ అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో పౌలు శీలలు ప్రార్థించుచు ఉన్నారు, కీర్తించుచు ఉన్నారు. మంచిది, ప్రార్థనలో కీర్తనలు, అట్లాగే కీర్తనలో ప్రార్థనలు ఉంటాయి. ఇది ఒక కీర్తన, కానీ ఆయన పలికిన పలుకుల్లో మనకు కీర్తన కాదు, కానీ ఇది ఒక ప్రార్థనగా మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఒక ఆర్తనాదం. అయ్యా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము అని అంటూ ఉన్నాడు. నన్ను పరిశోధించుము అన్నాడు. ఈ మాటలు అర్థమయ్యాయి కదా. దావీదు చేసిన ప్రార్థన ఇది, కానీ దావీదు దేవునితో మాట్లాడుచు, అయ్యా నన్ను పరిశీలించు అని అంటూ ఉన్నాడు. వినండి, చాలామంది ఇక్కడ ఉన్నాము, మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం,
మన ప్రార్థనలో ఎప్పుడైనా ఈ మాటలు ఉన్నాయా, నన్ను పరీక్షించు దేవుడా, నన్ను పరిశీలించు దేవుడా అని ఎప్పుడైనా ప్రార్థించామా? కీర్తనలు పాడుచు ఉండవచ్చు, ఆ కీర్తనలో ఈ మాటలు ఒకవేళ ఉంటే ఉండవచ్చు కాక, కానీ ఈ మాటల సారాన్ని మాత్రం మనం గుర్తించి ఉండం, గ్రహించి ఉండం. ఈయన కీర్తనలో చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, దేవా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు అని మాట్లాడుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇంత మంచి మాటను బట్టి. ప్రశ్న ఏమిటంటే, అసలు మనం ఎప్పుడైనా ఇటువంటి ప్రార్థన చేశామా? ప్రార్థన అని అనగానే మనకు తెలిసింది ఏమిటంటే, ముందు మన కోసం గుర్తొస్తే ఇతరుల కోసం చేసేది ప్రార్థన అని మనకు అర్థమైంది. మన పిల్లల కోసం, మన పెద్దల కోసం, మన ఊళ్ళో ఉన్న వాళ్ళ కోసం, ఊరు దాటిన వాళ్ళ కోసం, బయటన్నుల కోసం, అందరి కోసం ప్రార్థన చేస్తాం. కానీ పరీక్ష లేదా పరిశీలన అనేది మనకు ఉండదు. మనం ఎప్పుడే కానీ ఈ ప్రార్థన చేసి ఉండం, దేవా భక్తి జీవితంలో నేను ఎలాగున్నానో నన్ను పరీక్షించయ్యా అని ఎప్పుడైనా ప్రార్థించామా? అసలు నాకు నీకు మధ్య సంబంధం ఎలాగుందో దేవా అది నాకు తెలియజేయి అని ఎప్పుడైనా ప్రార్థించినామా? చాలాసార్లు ప్రార్థన అనేటువంటిది యాచనగా, ప్రార్థన అనేది అడిగేదిగా మాత్రమే మనం భావిస్తున్నాం. కానీ ప్రార్థన అనేటువంటిది అసలు మొట్టమొదట మనల్ని మనం దేవునితో సరిచేసుకునవలసిన విషయం అనే దాన్ని మనం ఇప్పుడు మర్చిపోయాం. అసలు మనం అడిగేవన్నీ దేవుడు మనకి ఇవ్వాలంటే ముందు మనం దేవునితో సరిగ్గా ఉన్నామా లేదా అనే పరిశీలన అక్కర్లేదా? అది అవసరం కదా. ఈయన మాత్రం, దేవా నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. దావీదు చాలా యథార్థపరుడు, ఆయన ఒప్పుకొని తీరాల్సిందే. నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు అన్నాడు. మనం ఎప్పుడు మందిని పరీక్షిస్తాం, మందిని పరిశీలన చేస్తాం? అసలు మనల్ని పరీక్షించుకో మనం. ఒకవేళ మనల్ని ఎవరైనా పరీక్షిస్తే కూడా ఒప్పుకోం. కానీ దావీదు, అయ్యా నన్ను పరీక్షించు అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే భక్తి జీవితంలో మనల్ని మనమే కనుక పరీక్షించుకుంటే అది బాగానే ఉంటుంది. దేవుని వాక్యం కూడా ఆ మాట చెబుతుంది. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28-31 మీలో ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకునవలెను అనే మాట వ్రాయబడి ఉంది. మంచిదే, మనల్ని మనం పరీక్షించుకోవాల్సిందే వాస్తవమే. కానీ అదే సమయమునందు దేవుడు మనల్ని పరీక్షించుట మనకు మంచిది. దావీదు తన్ను పరీక్షించుకోగలిగిన సమర్థుడే కానీ దేవుణ్ణి అడిగాడు, అయ్యా నన్ను పరీక్షించని. తన్ను తాను పరీక్షించుకుంటే ఒకవేళ తన హృదయం తనని మోసం చేస్తుందని దావీదు గ్రహించాడేమో, దేవా నన్ను పరీక్షించని చెప్పి దావీదు దేవుణ్ణి అడిగాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగిందనే సంగతి మనకు తెలుసు. ఆ ఘోరమైన వ్యాధి ఏమిటంటే, నీకు వ్యాధి ఉన్నగాని వ్యాధి లేదు అని చెప్పటమే హృదయం చేసేటువంటి మోసకరమైన పని. నీకేం పర్లేదు, నువ్వు మంచిదానివి, నువ్వు మంచోడివి, అసలు నిన్ను తప్పుపట్టాల్సిన అక్కడే లేదు అని మనల్ని మోసగించగలిగిన సామర్థ్యం కేవలం మన హృదయానికి మాత్రమే ఉంది. ఎందుకంటే మనుషులు మనల్ని తప్పుపడితే మనం ఒప్పుకోం, మనుషులు మనల్ని పొగిడితే కూడా కొన్నిసార్లు మనకు అనుమానం వస్తుంది. కానీ మన హృదయం పొగిడితే మాత్రం మనం చాలా పొంగిపోతాం. అందుకే ఈ ప్రమాదాన్ని పసిగట్టి కాబోలు దావీదు తన హృదయాన్ని దేవుని పరీక్షకు గురి చేస్తూ ఉన్నాడు. దేవా నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించు అని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఇంకా ఆయన ఇలాగన్నాడు, అదే 2వ వచనం తర్వాతి భాగంలో, నా అంతరింద్రియములను, నా హృదయమును, నన్ను, నా అంతరింద్రియాలు, నా హృదయం అన్నాడు కదా.
సరైనటువంటి మాటే నన్ను నా హృదయం. కానైనా పలికిన మాట గొప్పది. భక్తి పైకి సంబంధించినది కాదు, భక్తి బట్టలకు సంబంధించింది కాదు, భక్తి యూనిఫామ్కి సంబంధించింది కాదు, భక్తి ఆచారానికి సంబంధించింది కాదు, భక్తిపై వేషం కాదు, ఇది హృదయానికి సంబంధించింది కదా. అందుకే ఆయన ఇలాగ అంటున్నాడు, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము అని అన్నాడు. ఎంత మంచి మనసు కలవాడండి దావీదు. హృదయాన్ని పరీక్షించమని దేవునికి చెబుతున్నాడు. ఎందుచేతనంటే అన్నిటికంటే ముఖ్యమైంది, కీలకమైంది ఏమిటి మనిషి జీవితంలో? హృదయమే కదా. అవునా? సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 25వ వచనం రాయబడిన మాట మనం ఎరుగుదము. 23వ వచనం, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కనుక అన్నిటికంటే ముఖ్యంగా భద్రంగా నీ హృదయమును జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా కాపాడుకో. హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. మార్క్ సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, లోపలి నుండి అనగా మనిషిని హృదయములో నుండి ఈ చెడ్డవన్నీ బయలుదేరును. గనుక చెడ్డవన్నిటికీ కారణం ఊట లేదా నిలయం, జీవధారణకు మంచి వాటికి ఊట లేదా నిలయం కేవలం హృదయం. అందుకే ఆయన అంటున్నాడు, అన్నిటికంటే భద్రముగా నీ హృదయమును కాపాడుకో. ప్రియులారా, అందుకే దావీదు, దేవా నా హృదయమును పరీక్షించు, నా హృదయమును పరిశీలించు అని మాట్లాడుచు ఉన్నాడు. ఇంకొక వచనం అలాగ ముందుకెళ్తే 139వ కీర్తన 23-24 వచనాలను చదువుదాం. కీర్తన గ్రంథం 139వ కీర్తన 23-24 వచనాలను చదువుదాం. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము అని అన్నాడు. ముందు పరిశీలించమన్నాడు, ఇప్పుడేమంటున్నాడంటే పరిశీలించి తెలుసుకో అన్నాడు. పరిశీలించి తెలుసుకోమన్నాడు. ఎప్పుడైనా సరే పరీక్షలో సంగతి తేలుతుంది. పరీక్షించినప్పుడు మాత్రమే విషయాలు బయటకు వస్తాయి. గనుకనే పరీక్షించి తెలుసుకో, పరీక్షించి తెలుసుకో అన్నాడు. పరీక్షలో సంగతులు తెలుస్తాయి. తర్వాత ఇలాగన్నాడు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము. ఎంత మంచి మాట! పరీక్ష సంగతులను బయటికి తీసుకుని వస్తుంది. ఏదైనా జబ్బు చేసిందని హాస్పిటల్కు వెళితే మొత్తం మనిషిని పరీక్ష చేస్తారు. ఒక 30-40 సంవత్సరాల కిందట ఇన్ని పరీక్షలే ఉండేవి కాదు. డాక్టర్ల అనుభవాన్ని బట్టి రోగి యొక్క లక్షణ నాగరికత వృద్ధి చెంది, అలాగే టెక్నాలజీ వృద్ధి చెందింది కాబట్టి ప్రతిదానికి పరీక్ష 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 అని అంటున్నారు. పరీక్షలో సంగతులన్నీ కూడా బయట పడతాయి. దేవా నన్ను పరీక్షించయ్యా, నా సంగతి తెలుసుకో అని మాట్లాడుచున్నాడు. ఎంత మంచి మనస్సు కలిగిన వాడండి దావీదు. ఇది ఆయన యొక్క విన్నపం. దేవా నన్ను పరీక్షించుము అన్నాడు. రెండవదిగా నన్ను పరీక్షించి తెలుసుకో అని అన్నాడు. ఇక మూడో విషయాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 17వ కీర్తన 3వ వచనం, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించుతివి,
నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన కానరాలేదు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట మాట్లాడాడండి. దేవా, నన్ను పరిశీలించావు, నన్ను పరీక్షించావు, కానీ నీకు ఏ దురాలోచన కానరాలేదు. ఏ దురాలోచన కానరాలేదు. దావీదు అడిగాడు, దేవుడు పరీక్షించాడు. దావీదు కోరాడు, దేవుడు అట్లాగే చేశాడు. రిజల్ట్ ఏమిటి? పరీక్షలో తెలుసుకోమన్నాడు కదా, ఏం తెలుస్తుంది అంటే నీకు ఏ దురాలోచన కానరాలేదు. ఎంత మంచి మనస్సు, ఎంత మంచి హృదయం కలిగిన వాడు దావీదు. ఎంత మంచివాడండి. ఏ దురాలోచన, క్రియ కాదు, ఏమి లేదట, ఆలోచన కూడా లేదంట, దురాలోచన లేదంట. ప్రతి క్రియకు కారణం ఏమిటో మనకు తెలుసు. ఏమిటది? ఆలోచనే కదా. ముందు ఆలోచిస్తాం, తర్వాత చూస్తాం, తర్వాత చేస్తాం. యెహోషువ గ్రంథం 7:21లో నేను చూచితిని ఆశించితిని తీసుకొంటిని అన్నాడు. ముందు చూశాడు, తర్వాత ఆశించాడు, ఆ తరువాత తీసుకున్నాడు. దురాలోచన కనిపించలేదయ్యా నీకు అన్నాడు. ఎంత మంచి మనస్సు కలిగిన వాడో దావీదు మనకు అర్థమవుతుంది. దానికి కారణం ఉంటుంది కదా. ఏమిటి ఆ కారణం అని చూడగా, చూడండి, కీర్తనల గ్రంథమే 63వ కీర్తన 4వ వచనం కారణమేమిటి అని పరీక్షించగా, 63వ కీర్తన 4వ వచనంలో రాయబడిన మాట, నా మంచం మీద నేను నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నేను నిన్ను ధ్యానించినప్పుడు రాత్రి వేళ దేవుడు దావీదును పరిశీలించగా తేలిన ఫలితం ఏమిటంటే నిర్దోషి, దురాలోచన ఏమి కనిపించలేదు. అందుకు కారణం ఏమిటట, రాత్రి వేళ దావీదు ఏం చేస్తున్నాడంటే ఆయనను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాడు. నేను మంచం మీద నిన్ను ధ్యానం చేయనప్పుడు ఆయన అనుభవం ఏమిటంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా తన ప్రాణం తృప్తి పొందుచున్నది. ఎంత మంచి అలవాటు కలిగిన వాడు, దేవుని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాడంట. ఇంతకుముందు ప్రార్థన చేశాడు, ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆయనను గూర్చి ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం అన్నటువంటిది ఆధ్యాత్మిక మథనం, అనగా దేవుని గూర్చి తదే తన మనస్సులో అతడు బహులోతుగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. నిన్ను గూర్చి నేను ధ్యానం చేస్తూ ఉన్నానయ్యా. ఆ ధ్యానం నాకు ఎలాగుందంటే క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా, అంత మాధుర్యంగా కనిపిస్తుంది, అంత మధురంగా ఉంది అని అన్నాడు. మాంసాహారి కాబట్టి క్రొవ్వు మెదడు నాకు దొరికినంత బాగా రుచికరంగా ఉందయ్యా, నేను నిన్ను గురించి ధ్యానం చేస్తుంటే అని అన్నాడు. వినండి, మొదటిగా ఎప్పుడైనా దేవా నన్ను పరీక్షించు పరిశీలించు అని ప్రార్థన చేశావా అనేది ఒక ప్రశ్న. రెండవది, అసలు దేవుని గురించి ధ్యానం చేస్తూ ఉన్నావా? దేవుని గురించి ధ్యానం చేస్తే రిజల్ట్ ఏమిటి, ఫలితం ఏమిటి? రుచికరంగా కనిపించిందా? దేవుని గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎలాగుంది నీకు, నీ అనుభవం ఏమిటి? దావీదు అనుభవం మాత్రం క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుందయ్యా అని అన్నాడు. మరి నీ అనుభవం సంగతి ఏమిటి? అసలు ధ్యానం అనేది ఉందా? అది అసలు ప్రశ్న. ధ్యానం ఉంటే దాని ఫలితం ఉంటుంది, దాని రుచి తెలుస్తుంది. నిన్ను గూర్చి నేను ధ్యానం చేస్తూ ఉంటుండగా క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉందయ్యా అన్నాడు. ప్రియులారా, సోదరి సోదరులారా, భక్తిపరుడైనటువంటి వ్యక్తి జీవితంలో దేవుని గూర్చిన ధ్యానం అనేటువంటిది తప్పనిసరిగా ఉండి తీరాల్సింది. ఏమిటి దేవుని గూర్చిన ధ్యానం అంటే, ఆయనను గురించి నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన సంగతులు నీకు ఆయన ప్రత్యక్షపరుస్తాడు, బయలుపరుస్తాడు.
ధ్యానం లేక ఆత్మ సంబంధమైన జీవితంలో క్షేమం పొందట్లేదు. ధ్యానము లేనందువలన సంగతులను మనం తోడుకోవట్లేదు. దేవుని వాక్యం గని, దేవుని వాక్యం తనను తాను సపోర్ట్ చేసుకోగలుగుతుంది. దేవుని వాక్యానికి ఇతర గ్రంథాల సపోర్ట్ అక్కర్లేదు. తన్ను తానే స్వతహాగా నిలవగలిగిన గ్రంథం బైబిల్ గ్రంథం. మనకి ఏదైనా అర్థం కావట్లేదు అని అంటే మనం అర్థం చేసుకోవట్లేదని, అంతేగాని బైబిల్ గ్రంథంలో తప్పిదం ఉందని కాదు. కాకపోతే మనం తరచి చూడట్లేదు, ధ్యానం చేయట్లేదు. ఒకచోట వ్రాయబడిన సంగతులు మరొక చోట ఉన్నాయా లేదా, ఒకచోట వ్రాయబడినటువంటి దాని అర్థాన్ని మరొక చోటు సమర్థిస్తుందా లేదా అనే సంగతులను తరచి చూచుట లేదు అని మనకు బాగా అర్థమవుతుంది. దావీదు కామెంటరీస్ లేని దినాలు, పుస్తకాలు లేని దినాలు, క్యాసెట్లు సీడీలు యూట్యూబ్ లేని దినాలు. అవునా, తనకు దేవుని వాక్యం అంటే అంత మక్కువ, దేవుని వాక్యం అంటే అంత పిచ్చి, దేవుని వాక్యం అంటే అంత ఇష్టం. మనకి తెలుసు ఇదంతా, ఎవరికి ఏ పిచ్చి ఉంటే అందులో ఆనందిస్తూ ఉంటారు అంతే కదా. దావీదుకి ఏం పిచ్చి పట్టింది? దేవుడి వాక్యం అనే పిచ్చి పట్టింది, అందులో ఆనందిస్తూ ఉన్నాడు. టీవీ పిచ్చి పట్టిన వాళ్ళు అందులో ఆనందిస్తారు, అవునా? యూట్యూబ్ పిచ్చి పట్టిన వాళ్ళు అందులో ఆనందిస్తారు. ఎవరు పిచ్చి వారికి ఆనందం. కానీ పిచ్చి నాశనం చేస్తుంది, అది మంచి పిచ్చి కాకపోతే. అవునా, దేవుని వాక్యం అనేటువంటిది మనకు అలవాటు పడవలసినటువంటి ఒక వ్యసనం అని అనండి. దేవుని వాక్యాన్ని ధ్యానించడం అవసరమై ఉంది. భక్తి జీవితంలో స్థిరులైనటువంటి వారు, భక్తి జీవితంలో ఇతరులకు ప్రయోజనకరంగా ఉన్నవారు, భక్తి జీవితంలో ఇతరులకు దారి చూపించిన వారు, దేవుని కోసం బతకగలిగిన వారు, దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించిన వారు. ధ్యానించారు, పుస్తకాలు రాశారు, ధ్యానించారు, గ్రంథాలు వాల్యూమ్స్ రాశారు. కనుక మనం మొట్టమొదటిగా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంటారు, మొట్టమొదటి సమాచారం. దీని గురించి ఆయన ఏం చెప్పాడని దానికంటే దీని గురించి ఇదే ఏం చెబుతుంది, బైబిల్ గ్రంథాన్ని గురించి బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది, ఈ వచనాన్ని గురించి బైబిల్ గ్రంథం మరొక చోట ఏం చెబుతుంది. ఈ ధ్యానం అనేది ఎవరికి ఉంటుందో వారు ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతారు. దేవా, నిన్ను గురించి నేను ధ్యానం చేస్తుంటే క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉంది. ఇంకా ఆయన ఏమంటున్నాడు, నా ప్రాణము తృప్తి పొందుచున్నది అన్నాడు. భక్తి జీవితంలో తృప్తి ఉందా? ప్రార్థనలో తృప్తి, వాక్య ధ్యానములో తృప్తి, అసలు నువ్వు జీవిస్తున్న భక్తి, నీ భక్తి జీవితం నీకు నిజంగా తృప్తిగా ఉందా? అంటే భక్తి రిక్వైర్మెంట్స్ను, భక్తి అర్హతలను నువ్వు అందుకుంటున్నావా? బాప్తిస్మ తీసుకున్నాను చాలు అని అక్కడే ఆగిపోయేవాళ్ళు కొందరు ఉంటారు. కాదు కాదు, బాప్తిస్మం భక్తి జీవితానికి ఉచ్చస్థితి కానే కాదు, అది ప్రారంభస్థితి, అది ప్రారంభస్థితి. కొందరు చాలా ఏళ్ల నుంచి విశ్వసించి ఉన్న కారణం చేత మేము సీనియర్లం అనుకుంటారు. కాదు కాదు, గనుక వినండి, భక్తి జీవితంలో ఈ క్రియలన్నీ కూడా, ఈ అభ్యాసాలన్నీ కూడా అవసరమై ఉన్నవి. ప్రార్థన, ధ్యానం, సాక్ష్యం, సువార్త ప్రకటన, దేవునికి ఇచ్చుట ఒక కోణం ఏంటి, అన్ని విషయాల్లో కూడా ఈ అభ్యాసాలు అవసరమైన సంగతిని గుర్తుంచుకోవాలి. దేవా, నిన్ను గురించి ధ్యానం చేస్తుంటే నాకు తృప్తి కలుగుతుందయ్యా, నీ ప్రార్థన నీకు తృప్తి కలిగిస్తుందా, నీ వాక్య ధ్యానం నీకు తృప్తి కలిగిస్తుందా, అసలు నీ భక్తి జీవితం నీకు తృప్తిగా ఉందా, నీవు దేవునికి ఇచ్చే నీ భాగం తృప్తిగా ఉందా, అన్ని విషయాల్లో. అట్లు కాకపోతే కనుక సరి చేసుకోవలసిన అవసరం ఉంది. మరివకండి, ఐదవ వచనంలో ఆయన అన్నాడు, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ముందు ధ్యానం అనగా లోపల జరిగినటువంటి అంతర్మథనం,
ఆ తర్వాత బయటకు వచ్చిన గానం. గానం అంటే ముందు లోపల అది సిద్ధం కావాలి, ధ్యానం రూపంలో అది బయటకు వస్తే అప్పుడు అది గానం అవుతుంది. అందుకే కీర్తనలు అలాగ నిలిచిపోతాయి. కొన్ని కీర్తనలు కొందరు వ్రాసిన కీర్తనలు అలాగ నిలిచిపోతాయి, వాటిని ఎప్పుడూ పాడుకుంటూ ఉంటాం మనం. ఆ కీర్తనలు మనకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి, సంతోషాన్ని కలిగిస్తాయి, మనల్ని ఆదరిస్తాయి ఆ కీర్తనలు. కొన్ని కీర్తనలు తుఫాను ఉప్పెనలాగా వస్తాయి, 3-4 రోజులు ఉంటాయి, ఆ తర్వాత అవి వెళ్ళిపోతాయి. కొన్ని కీర్తనలు జీవనదిలాగా ఎప్పుడు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. వాటిలో ప్రాముఖ్యత ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, గొప్ప కీర్తనలు. ఒక మనిషి తాను పాడుకుంటూ ఉండగా అసలు తన జీవితమే అందులో ఉందేమో, నా సంగతి తెలిసి రాశాడేమో అన్నట్లుగా కనిపించేటువంటి కీర్తనలు అవి. వారు భక్తి జీవితంలో అంచులను తాకినట్లుగా ఉంది. వారి రచనా శైలి, వారి ఆధ్యాత్మిక పరిపక్వత ఆ కీర్తనలో మనం చూడగలుగుతాం. అసలు కీర్తనను బట్టి రాసిన వ్యక్తి యొక్క అనుభవాన్ని మనం అంచనా వేయగలం, తెలుసుకోవచ్చు తప్పనిసరిగా. ఈయన ముందు ధ్యానం చేశాడు, దాన్ని గానం చేసుకోవాలన్న దేవునికి తన సంతోషమైన, తన దుఃఖమైన, తన వ్యసనమైన, తన అసూయ అయినా ఏదన్నా కానివ్వండి, దేవుడికి ఏదైనా సరే చెప్పుకోవాలంటే దావీదుకున్న సాధనం కీర్తన. కీర్తన నేను ఈ క్రమం మళ్ళీ గుర్తు చేస్తున్నాను, దేవా నన్ను పరీక్షించమన్నాడు. రెండవది పరీక్షించి తెలుసుకో అన్నాడు. 3వది పరీక్షిస్తే ఏ దురాలోచన కనిపించలేదు. అందుకు కారణం ధ్యానం గానం. అంతేకాదు ఇంకొక మాట కూడా చెబుతున్నాడు. కీర్తనల గ్రంథం 17వ కీర్తన 4వచనం చివరి మాట, నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొనుచున్నాను. ఏ దురాలోచన కనిపించకపోవడానికి కారణం, ఏ దురాలోచన కనిపించకపోవడానికి కారణం దేవుని గూర్చిన ధ్యానం గానం. రెండవది ఏంటంటే నన్ను నేను కాపాడుకొనుచున్నాను, నన్ను నేను కాపాడుకొనుచున్నాను. భక్తి జీవితంలో తనను తాను కాపాడుకొనుచున్నాడట, నన్ను నేను కాపాడుకొనుచున్నాను అన్నాడు. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, అసలు మనల్ని మనం కాపాడుకునవలనా లేక దేవుడు మనల్ని కాపాడవలనా? ఇది ప్రశ్న, జవాబు చెప్పాలి మీరు. మనల్ని మనం కాపాడుకునవలనా లేక దేవుడు మనల్ని కాపాడవలనా? జవాబు ఏంటి దీనికి? దేవుడు మనలను కాపాడవలను, దేవుడు మనల్ని కాపాడవలను అనే మాట బాగానే ఉంది. ఒకవేళ మన జీవితంలో ఏదైనా తప్పిదం దొర్లితే, తప్పిదం జరిగితే దానికి కారకుడు ఎవరు? మనల్ని మనం కాపాడుకునే వలన, దేవుడు మనల్ని కాపాడవలన, అది ప్రశ్న. దేవుడు మనల్ని కాపాడవలను అనేది మీ జవాబే గనుక అయితే మన జీవితంలో ఏదైనా తప్పిదం జరిగితే దాని కారకులు ఎవరు? మనమేనా? ఐ థింక్ ఇట్లా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. మీరు మీ ఇంటికి లేదా మీ తోటకు ఒక కావలి వాడిని ఉంచారు. ఆ తోటలో ఉన్న పళ్ళన్ని దొంగలు కోసుకొని పోయారు. దానికి కారణం మీరా, కావలివాడా? అవునా? దానికి కారణం మీరా లేకపోతే కనుక కావలివాడా? ఇప్పుడు దేవుడు మనల్ని కాపాడాలి. మన జీవితంలో ఏదైనా తప్పిదం జరిగితే దానికి కారకుడు ఎవరు? దేవుడా మనమా? ఇంకా అర్థం కాలేదా? ఎవరు కారణం? దేవుడే కారకుడు. అంతే మరి. కాకపోతే దేవుడి మీద తప్పు మోపడానికి ఇష్టపడం కాబట్టి ఆ తప్పును మన మీదనే వేసుకుంటాం. అట్లా కాదు, న్యాయంగా చెప్పగలిగితే మనల్ని దేవుడే గనుక కాపాడవలసి వస్తే దానికి తప్పిదం జరిగితే గనక కారకుడు దేవుడు, ఎందుకంటే ఆయన కాపాడలేదు కాబట్టి ఎస్ తప్పిదం జరిగింది. అట్లా కాదనుకోండి, మనల్ని మనమే కాపాడుకోవాలి అనేదే గనుక అయితే దానికి జవాబు, అసలు మనల్ని మనం కాపాడుకోవడానికి ఇక మనకు
ఇక మనకు దేవుడేం అవసరం ఉన్నాడు? దేవునికి అవసరం ఏముంది? అవునా కదా? మనల్ని మనం కాపాడుకోవడానికి ఇక దేవునికి అక్కరేముంది? లేదుగా. కానీ రెండు అవసరమే. ఎలాగంటారా? మనల్ని మనం కాపాడుకునవలసిన అవసరం ఎంతైనా ఉంది, మనల్ని మనం కాపాడుకునవలసిన అవసరం ఎంతైనా ఉంది, దేవుడు కూడా మనలను కాపాడాలి. అయితే ఇక్కడే ఉన్నాం కాబట్టి ఈ 17వ కీర్తన 9వ వచనంలో ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. పైన ఏమన్నాడంటే నన్ను కాపాడుకొని ఉన్నాను అన్నాడు. కింద ఏమంటున్నాడు? నన్ను కాపాడుము అని అంటున్నాడు. కాబట్టి రెండు బాధ్యతలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదవండి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మరి ఒకరు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని చదవాలి. 2 వచనాలు. మనము 18వ వచనం చదవండి. 18వ వచనం. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. ఇప్పుడు చూడండి, దేవుని మూలముగా పుట్టినవాడు తనను భద్రము చేసుకొనును. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం రాయబడినమాట. దేవుని మూలముగా పుట్టినవాడు తనను భద్రము. బాధ్యత ఉందా లేదా? ఉంది. ఒకడు తనను తాను కాపాడుకునవలసిన బాధ్యత 100% ఉంది. నిన్ను కాపాడుకునవలసిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకును. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఇహలోక మాలిన్యం తండ్రి అయిన దేవుని నిష్కలంకమైన భక్తి ఏదనగా, తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమును పవిత్రమునైన భక్తి ఏదనగా, కింద దిక్కులేని పిల్లలు విధవరాండను వారి ఇబ్బందిలో పరామర్శించుటయే కాక ఇహలోక మాలిన్యం తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. అర్థమైందా? తండ్రి అయిన దేవుని నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయే అని మాత్రమే గనక ఉండి ఉండింటే అబ్బా, ఇక సోషల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మాకంటే మించిన భక్తి పరులు ఎవరు ఉన్నారు అని అనుకోవడానికి అవకాశం ఉండేది. కానీ దాని కింద మాట ఇహలోక మాలిన్యం తనకంటూ కనకుండా తన్ను తాను, ఇక్కడ బాధ్యత ఎవరిది? తనను తాను కాపాడుకొనుట, తనను తాను కాపాడుకొనుట. అంతే, మొట్టమొదటిది తనను తాను కాపాడుకొనుట. అవునండి, మన బట్టలను కాపాడుకోవడం మన బాధ్యత, మన బంగారాన్ని కాపాడుకోవడం మన బాధ్యత, మన బ్రతుకును కాపాడుకోవడం కూడా మన బాధ్యతే. ఇన్ని కాపాడుకోవడానికి తెలిసిన మనకు జీవితాన్ని కాపాడుకోవడం తెలియదు అంటే అది అంగీకరించడానికి వీల్లేదు. మన జీవితాన్ని కాపాడుకునవలసిన పూర్తి బాధ్యత అక్షరాల మనది. తన్ను తాను కాపాడుకోవాలి. రెండవదిగా నన్ను కాపాడము అన్నాడు కదా. ఎస్, అలాగున కాపాడవు. దేవుడు కాపాడాల్సిందే. అయితే దేవుడు ఎప్పుడు కాపాడతాడు? ఈ సంగతిని గుర్తుంచుకోండి. తనను తాను కాపాడుకునడానికి ఇష్టము లేని వాణ్ణి దేవుడు కూడా కాపాడడు. తనను తాను కాపాడుకున్నటకు ఇష్టము లేని వాణ్ణి దేవుడు కూడా కాపాడడు. ఏమండి, ఇంతసేపు నేను వాక్యం చెప్పాక, ఇంతసేపు మీరు వాక్యం విన్న తర్వాత మీరెళ్ళి మీకు నచ్చిన సినిమా చూడాలనుకుంటే దేవుడు అడ్డొస్తాడా? రాడు కదండి. నేను వెళ్ళి బ్రాంతి తాగాలనుకుంటే దేవుడు కాదంటాడా? అడ్డొస్తాడా? కాదు కదండి. దేవుడు మనిషి తప్పిదాన్ని, దేవుడు మనిషి తప్పు చేయకుండా అడ్డగించడు. దేవుడు మనిషి తప్పు చేయకుండా అడ్డగించడు. అడ్డగిస్తాడా? అడ్డగించేటట్లయితే ఎక్కడ అడ్డగించి ఉండేవాడు? అక్కడే అడ్డగించి ఉండేవాడు. స్టార్టింగ్లోనే, ప్రారంభంలోనే అడ్డగించి ఉండేవాడు.
ఎందుకు అడ్డగించలేదు ఆయన? అలాగును అడ్డగించడం మనల్ని ఆయన సృష్టించిన విధానానికి విరుద్ధం. ఎట్లా సృష్టించాడు ఆయన మనల్ని? ఆయన సార్వభౌమునిగా సృష్టించాడు మనల్ని. నా ఇష్టం అనే బుద్ధితో ఆయన మనల్ని సృష్టించాడు, అవునా కాదా? నా ఇష్టం, నాకు ఇష్టమైతే తింటా, నా ఇష్టం, నాకు ఇష్టమైతే వెళ్తా, నా ఇష్టం అని ఎంతమంది అనలేదు ఇక్కడ? మాటలు వచ్చిన పిల్లలు మొదలుకొని మాట్లాడలేని స్థితిలో ఉన్న వారు అందరూ, ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ మాట అని ఉండరా? ఎస్, మన ఇష్టం. అయితే దేవుడు ఒకటి రెండు సార్లు మాత్రం తన వీటో పవర్ని ఆయన ఉపయోగించుకున్నాడు. అంటే కొన్ని రెండు మూడు సందర్భాలలో మాత్రమే ఆ మాట మనకు కనిపిస్తుంది. ఆదికాండం 20:6 అబిమెలెకు రాజు శారాను ముట్టకుండా దేవుడు ఆమెను అడ్డగించినాడు. కారణం ఏమిటి? ఆమె గర్భములో నుంచి వాగ్దాన పుత్రుడు రావాలి కాబట్టి ఆమె గర్భం మాలిన్యం కాకుండా ఆయన అడ్డగించాడు. మరొక సంఘటన యోనా గ్రంథంలో, అక్కడ మనం చూడగలిగింది ఏమిటంటే ఒక చోటికి వెళ్తూ ఉంటుండగా అడ్డగించి తన చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు. అక్కడక్కడ అవసరాన్ని బట్టి కనిపిస్తాయి, కానీ బేసిక్గా పాపం చేయకుండా దేవుడు మనిషిని అడ్డగించడు. ప్రియులారా, దాని అర్థం ఆయన అనుమతిస్తున్నాడని కాదు, అది ఆయన మనకు విడిచిపెట్టాడు, అది మన ఇష్టం. అందుకే తనను తాను కాపాడుకునవలనని ఆశ లేని వాణిని దేవుడు కూడా కాపాడాడు. నిన్ను నువ్వు కాపాడుకోవాలని ఆశ నీకుంటే గనక దేవుడు ఆనందంగా నిన్ను కాపాడతాడు. నిన్ను నువ్వు కాపాడుకోవాలని ఆశ నీకే గనక లేకపోతే దేవుడు కూడా నిన్ను కాపాడు. ఈ మాటను గుర్తుంచుకోవాలి. భక్తి జీవితంలో పూర్తి బాధ్యత మాత్రం నీదే, ఆ సంగతిని మరచిపోవద్దు. మంచిది, నన్ను నేను కాపాడుకొని ఉన్నాను అన్నాడు కదా. ఇక 5 చూడండి, నీ మార్గముల యందు నా నడకను స్థిరపరచుకొని ఉన్నాను, నా కాలు జారలేదు. ఎంత మంచి మాట మాట్లాడండి, నీ నడకల యందు నా మార్గమును నేను స్థిరపరచుకొని ఉన్నాను. భక్తి జీవితంలో ఆయన మార్గములు నిత్యము సత్యము జ్ఞానమైన మార్గముల యందు తనను తాను తన నడకను స్థిరపరచుకొని ఉన్నాడు, జారలేదు అన్నాడు. ఇవ్వండి ఆయన తన జీవితంలో తనకున్నటువంటి నిర్దోషత్వాన్ని గూర్చి, దేవుడు పరీక్షించినప్పటికీ ఏ దురాలోచన కనిపించకపోవటం కారణాన్ని గూర్చి దావీదు ఈ మాటలు మాట్లాడుతాడు. నరహత్య జరిగించిన దావీదు, వ్యభిచరించిన దావీదు, త్రాగించిన దావీదు, అతడు ఇతడు ఇద్దరు ఒక్కరేనా? ఒక్కరే గనక అయితే ఈ మాటలేంటి, ఆ పనులేంటి, ఈ క్రియలేంటి, ఆ క్రియలేంటి, ఎక్కడ ఇబ్బంది కలిగింది, ఎక్కడ తేడా వచ్చింది, ఏమిటి సంగతి? నిజమేనండి, ఆశ్చర్యం కలిగించే విషయం ఇది. ఏం అర్థమవుతుంది, కారణం ఏమిటి అని అనగా అందుకు కారణాలు ఏమిటి? ఒక వ్యక్తి తప్పిపోవడానికి కారణాలేంటి? ఒక వ్యక్తి పడిపోవడానికి కారణాలేమిటి? ఇంత మంచివాడు ఇంత దుర్మార్గుడు కావడానికి కారణాలేంటి? 10 చెప్పగలిగిన వాడు తాను చెప్పించుకోవడానికి కారణాలేంటి? ఈ సంగతులన్నీ పరిశీలించగా దేవుని వాక్యం మనకు జవాబును చెప్తుంది. నిర్గమకాండం 16:4 రాయబడినటువంటి మాట ఏమిటనగా, ఆయన ఇలాగను అన్నాడు, ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకునవలెను అన్నాడు. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించురో లేదో నేను వారిని పరీక్షించినట్లుగా ఏనాటి భత్యం ఆనాడే కూర్చుకునవలెను అని అన్నాడు. అది దేవుడి ఆజ్ఞ, అనగా అది భోజనానికి సంబంధించినటువంటి విషయమే సుమా. మత్తయి సువార్త 6 చివరి వచనంలో ఏనాటి కీడు ఆనాటికి చాలును అనే మాట వ్రాయబడింది. దీనికి దానికి సంబంధం ఏంటి అని అనగా,
ప్రభు పలికిన ఒక మాట నేను మీకు గుర్తు చేయాలి. అదేంటంటే మత్తయి సువార్త 4:4 కానీ లూకా సువార్త 4:4 కానీ ఈ రెండు చోట్ల వ్రాయబడిన మాట ఏమిటంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన ఎస్ జీవించును అని వ్రాయబడి ఉంది. మనిషి రొట్టె నుండి మాత్రమే జీవించడు, భోజనం వలన మాత్రమే మనిషి బ్రతకడు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అనగా మనిషి ఏమై ఉన్నాడనగా, బయటకు కనిపించేటువంటి రూపం ఒకటి, మనిషి బయట కనిపించేటువంటి దేహమును కలిగిన వాడు మాత్రమే కాక లోపల కనిపించినటువంటి ఆత్మను కూడా కలిగినవాడు. బయటిది పోషించబడాలి అంటే నిశ్చయముగా తప్పనిసరిగా రొట్టె అవసరం, భోజనం అవసరం. లోపలిది పోషించబడాలంటే కూడా తప్పనిసరిగా దానికి భోజనం అవసరమే. బయటి పురుషుడేమో, రెండవ కొరింథీ 4:16 వ్రాయబడిన మాట, మా బాహ్య పురుషుడు కృషించు ఉన్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని అన్నాడు. భక్తి జీవితం అంటే బాహ్య పురుషుడు కృషించిన ఆంతర్య పురుషుని మాత్రం నూతన పరచబెట్టం. భక్తి జీవితం అనగా దినదినము ఆధ్యాత్మిక వృద్ధిని పొందుట, అది నిజమైన భక్తి జీవితం. భౌతిక జీవితం, భక్తి జీవితం రెండు భిన్న కోణాలు. భౌతిక జీవితం కొంతకాలం దేహం పెరిగిన తర్వాత నిగనిగలాడుతూ ఒక వయసు వచ్చిన తర్వాత అది మెల్లగా తన తేజస్సును కోల్పోవడం ప్రారంభిస్తూ ఉంది. కానీ ఆధ్యాత్మిక జీవితం, భక్తి జీవితం అది కాదంట, అది దినదినము నూతన పరచబడుతూ ఉంది. అది భక్తి జీవితం, అది నిజమైన భక్తి జీవితం. నిజమే, ఒక పండు అంత సువాసనగా రుచికరంగా మారటానికి ముందు అది ఒక పిందె, ఆ తర్వాత అది కాయ, ఆ తర్వాత అది మాగుతుంది. మాగే కొలది అది వాసన, అంటే మంచి సువాసన వస్తుంది. పండు మాగే కొలది వాసన గుబాళిస్తుంది, మాధుర్యం పెరుగుతుంది. అది సాధారణంగా సృష్టిలో మనకు కనిపించేటువంటి విషయం. మనిషి కూడా అట్లాగే ఉండాలి. కొంతమంది మొదట్లో బాగున్నారు, ఆఖరికి వచ్చేసరికి కుళ్ళిపోతున్నారు. అది విచారకరమైన విషయం. ఎదిగే కొలది, వృద్ధి చెందే కొలది, భక్తి జీవితం రాణించాలి, తేజరిల్లాలి, కొనారిల్లడం కాదు, దిగిపోవటం కాదు, తగ్గిపోవటం కాదు. భక్తి జీవితం ప్రతిదినం కూడా వృద్ధి చెందాలంటే ఆంతర్య పురుషునికి కూడా భోజనం పెట్టాల్సిందే. ఏమిటది? మనిషి రొట్టె వలన మాత్రమే జీవించడు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవుని వాక్యం ధ్యానించుట, దేవుని వాక్యం పఠించుట. దేవుని వాక్యాన్ని పఠించుట మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని పట్టించుకోవాలి కూడా. మర్చిపోవద్దు ప్రియులారా, ఇది ఎప్పుడు ఉండాలంటే రోజు ఉండాలి. ఒక వ్యక్తి తన జీవితాన్ని రోజు కాపాడుకోవాల్సిందే. కానీ జరిగింది ఏమిటో మనకు అర్థమవుతుంది. దావీదు పతనం కావడానికి, దావీదు పడిపోవడానికి గల కారణం దేవుని వాక్యం ఇలాగూ చెప్తుంది. అది మొదటి కారణం. ఏమిటంటారా, ఇలా వినండి. ఏమిటా మొదటి కారణం అంటే, భక్తి జీవితంలో మనం ఉన్నాం కదండి, వినండి, ఏ రోజు భక్తి ఆ రోజుదే, ఏ రోజు ప్రార్థన ఆ రోజుదే, ఏ రోజు పఠన ధ్యానం ఆ రోజుదే. అంతే, ఈరోజు దేవుని వాక్యాన్ని చదివితే ఈరోజు ఆనందం ఈరోజుది, ఈరోజు ప్రార్థించితే ఈరోజు భాగం ఈరోజుది, అంతే. ఇక నిన్నటిది ఈరోజుది రేపటిది కలిపి 3 రోజులది ఒకేసారి మనం చదవకూడదు, ఒకేసారి ప్రార్థన చేయకూడదు. ఏమండి, మనము ఒక్కరోజు బతకడానికి 3 పూటలు తింటున్నాం, అవునా కదా? ఇప్పుడు 4 పూటలు కూడా తింటున్నారు, మళ్ళీ సాయంత్రం కూడా ఏదో ఒకటి ఉంటుంది కదా టిఫిన్. ఒక్క మనిషి ఒక్క పూట బతకడానికి 4 సార్లు తింటున్నాడు.
ఏమండి, నిన్న తిన్న భోజనంతో ఈరోజు బతకొచ్చా? బతకొచ్చు కదా. ఈరోజు తిన్న భోజనంతో రేపు బతకొచ్చు కదా? కాదే. ఈరోజు బతకాలంటే నిన్నటిది సరిపోదు, రేపు బతకాలంటే ఈరోజుది సరిపోదు. ఒకరోజు బతకాలంటే ఆ రోజు మూడు పూట్ల తినవలసిన ఆవశ్యకత ఉంది. అది భౌతిక జీవితానికి ఎంత అవసరమైతే భక్తి జీవితానికి ఇంకెంత అవసరం అండి. అందుకే ఏనాటి భోజనం, ఏనాటి భోజనం అన్నాడే, ఏనాడు భక్తి ఆనాడే, ఏనాటి భక్తి ఆనాటిది, అది మనం మర్చిపోకూడదు. దావీదు ఆ రోజు మిస్ అయ్యాడు. అది మనం గుర్తుంచుకోవాలి, ఆ రోజు మిస్ అయ్యాడు. ఇది ఒక కారణం గుర్తుంచుకుందాం. దేవుని వాక్యమును చదువుట, దేవుని వాక్యమును ధ్యానించుట ఉన్నటువంటి శ్రేష్ఠత ఏమిటో, ప్రమాదం ఏమిటో ఆ సంగతి మనకు అర్థమవుతుంది. అంటే ధ్యానించకపోతే జరిగే ప్రమాదం ఏమిటో, ప్రార్థించకపోతే జరిగే ప్రమాదం ఏమిటో ఆ సంగతి కూడా దేవుని వాక్యం మనకు బాగా చెప్తుంది. కొందరు ఒక గంట సేపు ప్రార్థించి అబ్బా ఇంకా చాలు ఈ జీవితానికి అనుకున్నట్లుగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. కొందరు ఒకే రోజు 10 అధ్యాయాలు చదివి ఇంకా చాలు 10 రోజులకు అక్కర్లేదు అనుకునే వాళ్ళు ఉంటారు. కాదు కాదు, అందుకే క్రమంగా చదవాలి, క్రమముగా ప్రార్థించాలి. భోజనం ఎంత క్రమంగా తింటామో భక్తి జీవితాన్ని కూడా అంతే క్రమంగా మనం కొనసాగించుకోవాలి అనే సంగతిని మర్చిపోకండి. ఇది మొదటి కారణం. రెండవ కారణాన్ని చూద్దాం. సామెతల గ్రంథం, రెండవ కారణం, సామెతల గ్రంథము 30వ అధ్యాయములో వ్రాయబడిన కొన్ని మాటలను నేను మీ గమనానికి తీసుకొని వస్తాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8-9 వచనాలు ఉన్నాయి. కానీ 9వ వచనం, ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని. ఎస్, 8వ వచనంలో నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దయ్యా, 9వ వచనంలో ఎక్కువైతే నిన్ను విసర్జించి, నిన్ను ఎవడని ఎందునేమోనయ్యా, తక్కువైతే దొంగిల వాడనై నీ నామమునకు అవమానాన్ని తీసుకొస్తానేమో, కాబట్టి ఎక్కువ వద్దు తక్కువ వద్దు తగినంతగా ఇవ్వమన్నాడు. మీరు వినండి, ఎక్కువైతే నిన్ను విసర్జించి అన్నాడు కదా, ఎక్కువైతే నిన్ను విసర్జించి. దావీదుకు ఇప్పుడు ఎక్కువైంది. ఇంతకుముందు ఏమీ ఉండేది కాదు, గొర్రెల కాపరి, ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, మంచి గాయకుడే కానీ అరణ్యంలో గానం చేస్తాడు, ఎవరు పట్టించుకునేవారు కాదు, బాగా సితార వాయించగలిగిన వాడే కానీ 10 మందిలో కాదు అరణ్యంలో, కానీ కనుక ఎవరు పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు అమాంతంగా అకస్మాత్తుగా ఫేమస్ అయ్యాడు దావీదు. స్త్రీలందరూ దావీదును ప్రశంసిస్తూ ఉన్నారు. సౌలునకు 1,000, దావీదునకు 10,000. పురుషులు కాదు పొగట్టం, ఎవరు పొగుడుతున్నారు, స్త్రీలు పొగడుతూ ఉన్నారు. ఫేమస్ అయ్యాడు దావీదు, ఇప్పుడు సైన్యం దృష్టిలో ఫేమస్ అయ్యాడు, సౌలు దృష్టిలో గొప్పవాడయ్యాడు, స్త్రీల దృష్టిలో గొప్పవాడయ్యాడు. దావీదునకు జయం, దావీదునకు జయం. ఎవడి అబ్బాయి ఇంతవరకు లేరు, ఎవరి అబ్బాయి, అకస్మాత్తుగా అందరి దృష్టిని ఆకర్షించగలిగాడు, ఫేమస్ అయ్యాడు. పంపించిన చోటికి వెళ్ళాడు, పని చక్క పెట్టుకొని వస్తున్నాడు, రాజుకు అల్లుడయ్యాడు, గొప్పవాడయ్యాడు. సౌలు చనిపోయిన తర్వాత తాను రాజయ్యాడు, దేవుడు అతన్ని రాజుగా చేశాడు. ఇప్పుడు దావీదుకు ఎక్కువైంది, దావీదుకు ఎక్కువైంది. ఇంతకుముందు ఏమీ లేనివాడు ఇప్పుడు గొప్పవాడయ్యాడు. ఇంతకుముందు ఎవరు పట్టించుకునేవాడు ఇప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షించాడు, ప్రజల దృష్టిలో పడ్డాడు. ఇంతకుముందు గొర్రెలను కాచుకునేవాడు ఇప్పుడు ఒక రాజు అయ్యాడు. ఇంతకుముందు తానే మరొకడి మాట వినేవాడు, కానీ ఇప్పుడు అందరూ తన మాట వింటూ ఉన్నారు. ఇప్పుడు తాను పెద్దోడయ్యాడు, తాను గొప్పోడయ్యాడు, తనకు ఎక్కువ అయ్యింది. ఎక్కువ అయిన ఎడల నెక్స్ట్ మాట ఏంటి,
నిన్ను విసర్జించి ఎక్కువైతే జరిగేదంతా అదే. నేను ఈ మాట అంటున్నాను, ఇది దావీదు కథ కాదు, ఇది దావీదు చరిత్ర కాదు. నిశ్చయంగా అక్షరాల ఇది మన అందరి చరిత్ర, ఈ మాట వింటున్న వారందరి చరిత్ర. పేదరికంలో ఉన్న భక్తి పెద్దలైన తర్వాత ఉంటుందా? ఆకలితో ఉన్నప్పుడున్న భక్తి, పస్తులున్నప్పుడున్న భక్తి పలావు తిన్న తర్వాత ఉంటుందా? ఉండట్లేదండి. నిరుద్యోగం ఉన్నప్పుడున్న భక్తి ఉద్యోగస్తులైన తర్వాత ఉండట్లేదు. పాకలో ఉన్నప్పుడున్న భక్తి డాబాలు కట్టుకున్న తర్వాత ఉండట్లేదు. ఇంతకు ముందున్న భక్తి ఇప్పుడు లేదు, పదేళ్ల క్రితం ఉన్న భక్తి ఇప్పుడు లేదు. కారణం ఏంటి అంటే మనకు ఎక్కువ అయింది. ఒక మనిషి తాను ఎంత ఎక్కువైనా కావచ్చు కాక, నేను ఎక్కువ వాడను అని తాను అనుకోకూడదు. ఒక మనిషిని దేవుడు ఎంత ఉన్నతమైన వానిగా, ఎంత ఎక్కువైన వానిగా అయినా ఆయన చేయొచ్చు, కానీ ఒక మనిషి తను గూర్చి తాను ఎప్పుడే కానీ నేను ఎక్కువ వాడను, నేను గొప్పవాడను అని అనుకోనకూడదు. అనుకున్న క్షణమందే ప్రమాదం ఆనుకొని ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇది రెండవ కారణం. ఎక్కువైంది, విసర్జించాడు కదా, ఎక్కువైన ఎడలా విసర్జించి. ఇప్పుడు సమయలు రెండవ గ్రంథం 12వ అధ్యాయం, సమయలు రెండవ గ్రంథం 12వ అధ్యాయానికి రండి. అక్కడ వ్రాయబడిన మాటను చూడండి. సమయలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం, నీవు యెహోవా మాటను తృణీకరించి, 10వ వచనం, నీవు నన్ను లక్ష్య పెట్టక లక్ష్యము చేయక. అర్థమైనా ఈ మాటలు? నీవు ఆయనను తృణీకరించావు. నెక్స్ట్, నీవు ఆయనను లక్ష్య పెట్టలేదు. ఎప్పుడట? ఎక్కువయ్యాక, గొప్పోడయ్యాక, నేను గొప్పోడయ్యాను అని అనుకున్నాక, నేనేం చేసినా చెల్లుతుంది అనుకున్నాక. అంతకుముందు ఏం చేయాలన్న దేవుని అడిగేవాడు, ఇప్పుడు ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నాడు. అందుకే దేవుడు బాధతో ఈ మాట చెబుతున్నాడు, నీవు నన్ను తృణీకరించావు, నన్ను నిర్లక్ష్య పెట్టావు. యెహోవాను విసర్జించి, నిన్ను విసర్జించనే మాటకు అర్థం అది. ఇదొక కారణం. మరొక కారణాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనాన్ని నేను చదువుతున్నా. దానికిని దాని కుమార్తెలకు కలిగిన గర్వమును, ఆహార సమృద్ధి, నిర్విచార సుఖస్థితి. బా, పాపమునకు కారణం ఆహార సమృద్ధి, నిర్విచార సుఖం, దిగులు లేని తిండి. అవునా? దిగులు లేని సుఖం, నిర్విచార సుఖం అంట, విచారం లేనటువంటి సుఖం. మనిషికి దుఃఖంలో భక్తి ఉంటుందా, సుఖంలో భక్తి ఉంటుందా? న్యాయంగా మాట్లాడితే ఎస్, దుఃఖంలో. ఇంకా అర్థం కాకపోతే ఇట్లా చెప్పాలి, మనకు హాస్పిటల్ పడినప్పుడు భక్తి ఉంటుందా, ఇంట్లో ఉన్నప్పుడు భక్తి ఉంటుందా? అవునా? అంతే కదా. హాస్పిటల్ ఉన్నప్పుడు మన మంచం మీద బ్లూ బైబిలో, నల్ల బైబిలో, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఉంటుంది. అప్పుడు భక్తి పెరిగి కాదు, చస్తామేమనే భయము అది ఎక్కువయ్యి, అంతేగాని భక్తి పెరిగి కాదు. మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత అది ఉండదు, బాగా ఇంట్లోకి వస్తే అది ఉండదు. అవునా? నిజమది, అక్షర సత్యం. ప్రియులారా, వాక్యం ఏం చెబుతుంది? నిర్విచార సుఖం, సుఖంలో బతికేవాడికి సుఖమే దేవుడు. సుఖం కంటే మించిన దేవుడు లేడు. ఆయన దేవుని అవసరతే దేనికోసం? సుఖం కోసమే కదా. ఇక సుఖం ఉన్నప్పుడు దేవుని తక్కువ ఏముంది? నిర్విచార సుఖం. ప్రియులారా, ఇవన్నీ పాపమునకు నడిపించేటువంటి విషయాలు. అంత గొప్ప భక్తుడు ఒక క్షణమందు తనను తాను కాపాడుకోలేనందువలన
అంతకుముందేమన్నాడు? నన్ను నేను కాపాడుకొని ఉన్నాను అన్నాడు. ఒక క్షణమందు తనను తాను కాపాడుకోలేనందువలన డాబా మీద నుంచి కిందపడి మొత్తం కాళ్ళు చేతులు మొఖమంతా పగలగొట్టుకున్నాడు. ఒక్క క్షణం తను తాను కాపాడుకునలేకపోయాడు. ఇంకేం జరిగింది? అతనికున్న నిర్విచార సుఖం, పగలంతా నిద్రపోయి రాత్రి సాయంకాలపు వేళ అతడు లెగిశాడు. సైన్యమంతా యుద్ధం చేస్తున్నాడు, కానీ తాను మాత్రం యుద్ధం చేయట్లేదు. సుమా ఎక్కడున్నాడు తాను? ఇది సంగతి అర్థమవుతుంది కదా. తనకు ఎక్కువైంది అన్నీ. మళ్ళీ చెబుతున్నాను, ఇవి ఆ దావీదును గుర్చిన సంగతులు మాత్రమే కాదండి. ఈ సంగతులన్నీ నీకు నాకు వర్తించేటువంటి విషయాలు. జాగ్రత్త అని దేవుని వాక్యం చెబుతుంది. మనం దావీదు యొక్క తప్పిదాలను గురించి ఎన్ని మాట్లాడుకున్నా, భక్తి జీవితంలో ఆయన కాటి గోల్ ఆయన కాలి గోటికి సమానం కా. ఎస్, దేవునితో మాట్లాడినవాడు, దేవుని ప్రత్యక్షతను పొందినవాడు, దేవుని వాక్యమును బయలుపరిచినవాడు, ఆయన కాలి గోటి కూడా మనం సమానం కా. కానీ జరిగిన సంగతులను మన క్షేమం కోసం, మన ఆధ్యాత్మిక క్షేమం కోసం తప్పనిసరిగా చెప్పుకోవలసిందే కదా. ఇదిలాగున ఉండగా దావీదు తన జీవితంలో జరిగించిన ఘోర తప్పిదాన్ని దేవుని వాక్యం మనకు చెబుతుంది. దావీదు ఎటువంటి వాడు మనం ఎరుగుతాం? అంత దేవునికి ఇష్టమైన వాడు, ప్రియమైన వాడు. దేవుని స్తుతించింది దావీదుకు పొద్దు గడవదు. దేవుని స్తుతించడంలో దావీదు దిట్ట అయినటువంటి వాడు. ఒక భక్తుడు అన్నాడు, దావీదే గనక సితార చేతపట్టి దేవుణ్ణి స్తుతించడానికి ప్రారంభిస్తే, లేక దావీదు దేవుణ్ణి పాటతో ఆరాధించడానికి ప్రారంభిస్తే, దేవుడు ఇలాగంటాడట, తనను ఆరాధించేటువంటి దూతలతో మీరు కాసేపు ఆగండి, నేను కొంచెంసేపు దావీదు సంగీతాన్ని వినాలి అని అంటాడట. వా, ఎంత మంచి తలంపు అది! అంత మధురమైన ఇశ్రాయేలు యొక్క మధుర గాయకుడని దావీదునకు పేరు కదా. సితారా మేలుకో, నేను లేచాను మీరు మేల్కోండి, మనం దేవుని స్తుతిద్దాం అనేవాడు దావీదు. కానీ ఇప్పుడు దావీదు ఇంట్లోనే ఉన్నాడు, కానీ సితార లేదు, వాయిస్ లేదు. ఏమైంది దావీదునకు అంటే, మిగతా వాళ్ళంతా గుసగుసలాడుతున్నారు. పిల్లలకు తెలిసి వచ్చింది తండ్రి ఏం చేశాడు, మిగతా భార్యలకు తెలిసింది తండ్రి ఏం చేశాడు, భర్త ఏం చేశాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఇందాక ఒక మాట అన్నట్లుగా, అసలు దేవుని స్తుతించండి దావీదునకు పొద్దు గడవదు అంటున్నామే, పొద్దు పొడవదు అని అంటున్నామే, పొద్దు పొడవదు, పొద్దు గడవదు. ఇటువంటి దావీదు ఇంచుమించుగా సంవత్సరం రోజులు మౌనంగా ఉన్నాడండి. చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు దావీదు మౌనంగా ఉన్నాడు, ఎందుకు దావీదు మౌనంగా ఉన్నాడా అని ఆలోచిస్తే రెండు సంగతులు బయటపడతాయి. ఒకటి, దేవుని ఎడల తప్పిదం చేశాడు కాబట్టి ఇక అదే కాఠిన్యంలో కొనసాగుతున్నాడేమో అనుకోవాలి. అంటే దేవుడి విషయంలో తప్పు చేశాడు కాబట్టి ఇక అదే కాఠిన్యంలో కొనసాగుతున్నాడేమో, ఇంకా దేవునితో అక్కరే ఉంది అనుకున్నాడేమో. లేక దేవుని విషయంలో తప్పిదం చేశాడు, ఘోరమైన తప్పిదాన్ని జరిగించాడు కాబట్టి ఇంత గొప్ప చేసిన దేవుని దృష్టికి, నన్నింత గొప్ప చేసిన దేవుని దృష్టికి ఇంత ఘోరమైనటువంటి తప్పిదాన్ని జరిగించాను కదా, ఇంకెట్లా నా ముఖాన్ని ఆయనకు చూపిస్తాను అని అనుకున్నాడో ఏమో. అవునా? ఈ రెండిట్లో ఏదానికి ఓటు వేయచ్చు మనం అంటే రెండవ దానికి. ఎందుకంటే ఇంత గొప్ప నన్ను ఇంతగా గొప్ప చేసిన దేవుని దృష్టికి నేను ఇంత ఘోరమైన తప్పిదాన్ని చేశాను కాబట్టి నా ముఖాన్ని ఆయనకి ఎట్లు చూపించుకోగలను అని అనుకున్నాడేమో. ఎందుకంటే దావీదు నీతిలో మాత్రమే కాదు పాపములో కూడా యథార్థవంతుడే. అర్థమైందా? పాపంలో బతుకుచు ప్రార్థనలో బ్రతకడానికి ఆయన ఇష్టపడలా.
పాపంలో పడ్డాను, పాపంలో బతుకుతున్నాను కాబట్టి ఆ పరిశుద్ధ దేవునికి నా ముఖాన్ని ఎట్లు చూపిస్తాను అని అనుకున్నాడు. అసలు నేను మళ్ళీ ఆయన ఎట్లు కలుసుకోగలను అనుకున్నాడేమో. సితార వైపు చూస్తాడు, కన్నీళ్ళు విడుచొచ్చు దావీదు, ఎంత తప్పిదం చేశాను, ఆయన స్తుతించి నాలుకను పోగొట్టుకున్నానే, మనసును పోగొట్టుకున్నానే, నా కోసం నా స్థితి కోసం ఆయన ఎదురు చూస్తూ ఎంతకాలమైందో కదా అని అనుకుంటున్నాడేమో. మనసులోనే పశ్చాత్తాపడుతున్నాడేమో, దేవుని సన్నిధికి వెళ్ళలేదు దావీదు. తన భక్తుడి మనస్సును ఎరిగిన దావీదు, తన దాసుడి మనస్సును ఎరిగిన దావీదు. ఏమిటి అతని మనసు? నా హృదయానుసారుడైన మనుషుడు, నా హృదయానుసారుడైన మనుషుడు. పాపం విషయంలో దేవుని మనసు ఎంతో, తప్పిదం జరిగించిన తర్వాత దావీదు మనస్సు కూడా పాపం విషయంలో అట్లాగే ఉంది. అయ్యో మనకు అనిపించదు కానీ నేనెంత తప్పిదం చేశాను అని తాను భావిస్తున్న హేతువు చేత దేవుడే దావీదును మరలా కదిలించాడు. ఆ సంగతిని మనము ఎరుగుదము. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో ఆ సంగతులు వ్రాయబడ్డాయి. నాతాను వెళ్ళాడు, దావీదును కదిలించాడు, ఉపమాన సాదృశ్యంగా సంగతిని దావీదునకు చెప్పాడు. రాజా నీ రాజ్యం నీలాగు జరిగిందయ్యా అన్నాడు. దావీదు చాలా కోపగించాడు. ఆ మనుషుడు బ్రతక తగడు, అతడు మరణమునకు పాత్రుడు అని అన్నాడు. తన దగ్గర 4 గొర్రెలు ఉన్నప్పటికీ తన దగ్గరకు వచ్చిన బాటసారికి తనవి కాకుండా ఒకే ఒక గొర్రె కలిగిన వాని దగ్గరికి వెళ్ళి వాడి దాన్ని తీసుకుని వచ్చి తన బాటసారికి తన దగ్గరకు వచ్చిన అతిథికి దాన్ని అప్పగించాడు అనగానే దావీదు భలే కోప్పడ్డాడు. ఆ గొర్రె బచ్చబని తెలుసు, ఆ బాటసారి తన శోధన అని తెలుసు. ఆ మనుషుడు తగడు, అతడు మరణముకు పాత్రుడన్నాడు. ఆ జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే నాతన్ అన్నాడు, ఆ మనుషుడు నీవే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప దేవుని దాసుడు అండి నాతాను. తప్పు చేసిన వాడు రాజా సామాన్యుడా? తప్పు చేసిన వాడు పేదవాడా పెద్దోడా? తప్పు చేసిన వాడు పనికి మాలినవాడా లేక అతడు గొప్పవాడా, ఆహా పలుకుబడగలిగిన వాడా అని చూడలేదండి. తప్పు చేసిన వాడు ఎవరైనా ఒకటే. ఈ ధైర్యం ప్రతి దేవుడి దాసునికి కనుక ఉంటే ప్రతి సంఘంలో ఉన్నవారు క్షేమాన్ని పొందగలుగుతారు. ఎస్, దేవుని దాసుడు అంటే లాలించి ఆదరించి, అవునా, జోల ఊపేవాడు కాదు. దేవుని దాసుడు అనగా పౌలు తిమోతికి రాస్తూ ఏమన్నాడు? 2వ పత్రిక 3వ అధ్యాయం 15వచనం నుంచి దేవుని వాక్యం ఎటువంటిదంట? దేవుని వాక్యం ఎటువంటి? తప్పుదిద్దుటకును, ఖండించుటకును, నీతి యందు శిక్ష చేయుటకును అవసరం. దేవుని వాక్యం ఎంతగా ఆదరిస్తుందో దేవుని వాక్యం అంతగా హెచ్చరించాలి కూడా. ప్రియులారా, ఆ మనుషుడు నీవే అన్నాడు. కానీ నాకు నాతాను కంటే మించి దావీదంటేనే ఇష్టం. ఎందుకంటే ఆ మనుషుడును నేనే అని ఒప్పుకున్నాడు. ఇద్దరు కావాలి ఇక్కడ. ఆ మనుషుడు నీవే అని గద్దించగలిగిన దేవుని దాసుడు అవసరం. ఆ మనుషుడును నేనే అని అంగీకరించగలిగిన మనిషి కూడా అవసరం. కొందరు ఇట్లా అంటారు, అయ్యగారంతా నన్ను గురించి చెప్పాడు, నా గురించి చెప్పాడు. మరి నిన్ను గురించి కాకుండా, నీ గురించి కాకుండా ఎవరికి చెప్పాలి? లైట్లకు, ఫ్యాన్లకు, రూఫ్కు, అవునా, దానికి చెప్పాలా? ఎవరి కోసం చెప్పాలి? ఎస్, దేవుని వాక్యం మనకే కదా అవసరమైంది. అది నిజమే నా కోసమే అని నీ మనసాక్షి సాక్ష్యమిస్తే తప్పనిసరిగా జీవితాన్ని సరిదిద్దుకోవాలి.
అదే సమయమందు దేవుని దాసుడు కూడా గురి పెట్టి అదే పనిగా కావాల్సి చెప్పకూడదు. అది కూడా గుర్తుంచుకోవాలి. లెట్ గాడ్ స్పీక్, దేవుడు మాట్లాడనివ్వండి, అప్పుడు క్షేమం కలుగుతుంది. మనిషి కోపంతో, పగతో, ద్వేషంతో మాట్లాడితే దేవుని సన్నిధిని, దేవుని మాటలు అందించే స్థలమును అందుకోసం ఉపయోగించుకుంటే అది ఆశీర్వాదకరంగా ఉండదు. ఆ మనుషుడవు నీవే అంటే ఆ మనుషుడను నేనే అని ఒప్పుకున్నాడు. అదండి దావీదు చేసిన పని, దేవుడికి ఇష్టమైన పని చేశాడు. అతిక్రమం దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని మళ్ళీ మళ్ళీ చేయవాడా, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరమును పొందును. దావీదు దేవుని కని తప్పిదం చేసే ధైర్యమే కాదు ఉండాల్సింది, ఒప్పుకోవడానికి కూడా ధైర్యం ఉండి తీరాలి. నేను రాజును కదా, ఒప్పుకుంటే ఇంతవరకు నా పలుకుబడి ఏం గాను అనుకోలేదు. నేను ఇంతకాలం దేవుని కీర్తించి స్తుతించి ఆరాధించానే, నేనిప్పుడు ఒప్పుకుంటే ఏం గాను అనుకోలేదు. భక్తి అంటే నీకు జనానికి మధ్య ఉండేది కాదు, భక్తి నీకు మనుషులకు సంబంధించింది కాదు, ముఖ్యంగా భక్తి నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి విషయం. అసలు మీరిద్దరు బాగుంటే మనుషులు ఎట్లన్నా అది వేరే విషయం. భక్తి నీకు దేవునికి మధ్య ఉన్న సంగతి అనే ఈ ప్రాథమిక సంగతి సూత్రం అర్థమైతే గనక జీవితం క్షేమాన్ని పొందుతుంది. అందుకే దేవా మనుషులతో నాకు అక్కర్లేదు, నేను ఎదుట తప్పిదం చేశాను అని దావీదు దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం ప్రారంభం చేసినాడు. దావీదు ఎంత మంచివాడండి, ఒప్పుకున్నాడు సంగతిని. నీకెవరు చెప్పారు అట్లా అడగలే, అవునా? ఇప్పుడు దావీదులు చేసే పని అంతా అదే. నీకెవరు చెప్పారు, నీకెట్లా తెలిసింది, రుజువు చేస్తావా, నిరూపిస్తావా? ఆ ప్రశ్నలే లేవు. ఆ మాటలు మాట్లాడుతున్నాడంటే చేశాడని అర్థం, తప్పిదం చేశాడని అర్థం. నీతిమంతుడు ఎప్పుడే కానీ జనాల ప్రూఫ్ను కోరడు. ఒకచోట చాలా కాలం కిందటండి, ఇంచుమించుగా 50 సంవత్సరాల కిందట ఇదే జిల్లాలో ఇక్కడికి సమీపంగా ఒక ఊర్లో పల్లెటూళ్ళలో ఆనాడు దేవుని దాసుడు సైలెస్ ఫాక్స్ గారు ఆయన వాక్యం చెబుతూ ఉన్నాడు. ఆయన కెనడా మిషనరీ దేవుని దాసుడు. ఆయన గారు తెల్ల ఆయన, అయితే తెలుగు చాలా బాగా మాట్లాడేవాడు. అది రాయలసీమ యాస. ఆయన తెలుగులో వాక్యం చెప్పేవాడు. ఆయన ఇక్కడ ఒక సమీపంలో ఒక ఊరికి వచ్చాడు, దగ్గట్లో ఒక ఊరికి వచ్చాడు. అక్కడ ఆయన తెలుగు మాట్లాడుతుంటే చాలా సంతోషపడి ఆయన మాట వినడానికని ముందటి వరుసలో ముందు ఒక వ్యక్తి కూర్చొని ఈ దేవుని దాసుడు చెప్పే మాటలన్నీ బాగా వింటున్నాడు అన్నమాట, తల ఊపుకుంటూ వింటున్నాడు. ఆయన సరిగ్గా ఈ సంగతులనే చెప్తున్నాడంట. ఆయన రాయలసీమ అనంతపురపు జిల్లా భాషలో మాట్లాడుతూ ఇలాగన్నాడు, దావీదు అని, ఇదే పేరు దావీదు అని సంబోధించి, దావీదు నువ్వు ఎలుగుబంటిని గెలిచావు, నువ్వు సింహాన్ని జయించావు, ఒక ఆడదాని చేతిలో ఓడిపోయావా అని అన్నాడు. అక్కడ కూర్చున్న వ్యక్తి కూడా దావీదే, ఆ మాటలు వినే వ్యక్తి కూడా దావీదే, అతని పరిస్థితి కూడా ఇదే. ఇట్లాగే ఉంది మీటింగ్ అంతా, ఎంతో ఆనందంగా వినేవాడు. ఈ మాటలు విన్న తర్వాత ముఖం అంతా మాడిపోయింది. మీటింగ్ అయిన తర్వాత పెద్దల దగ్గరికి వెళ్ళి, మీరెవరో నా సంగతి అంతా అయ్యగారికి చెప్పినట్లుగున్నారు, ఆయన నా ముఖాన్ని చూసి నా వైపు చూసి నా పేరు పెట్టి కూడా అన్నాడు, కాబట్టి నేను ఈ మీటింగ్కి ఇచ్చిన ఆ 3 బస్తాల బియ్యం నాకు మళ్ళీ ఎన్నిక ఇచ్చేయండి అన్నాడు అంట. అర్థమైందా? వినండి, నవ్వాలని కాదు నేను చెప్పిన విషయం. పశ్చాత్తాప పడ్డానికి బదులుగా అతని మనసు ఎస్ కఠినమైంది. చేసిన తప్పిదాన్ని
బహిరంగంగానైనా అంగీకరించాలి, కనీసం మౌనంగానైనా అంగీకరించి ఉండాల్సింది అతను. దానికి బదులుగా అంగీకరించడానికి ఇష్టపడలేదు, సమర్థించుకున్నాడు. కానీ దావీదు మాత్రం, నిజమేనయ్యా, ఎస్, నేను తప్పిదం చేశాను. మనుషులమైన మనకున్నటువంటి బుద్ధి లక్షణం ఏంటంటే, మంది తప్పైతే మనం మొత్తం అందరికీ ప్రకటిస్తాం, మన తప్పైతే మాత్రం దాచిపెడతాం. మందైనా మన పిల్లలదైనా అంత దాచిపెడతాం. మంది తప్పైతే ఊరు జనానికి అందరికీ అదే పనిగా ప్రవచనం చెప్పడం మొదలు పెడతాం. కానీ దావీదు, అయ్యా నా సంగతి ఇది కాబట్టి నన్ను క్షమించు అని అడిగాడు. మీరు వినండి, నేను ఆ మాటలు గుర్తు చేసి త్వరగా ముగిస్తా. ఆయన వ్రాసిన కీర్తన, మరొక కీర్తన, 51వ కీర్తన. ఈ కీర్తనలో ఆయన ఇలాగున అన్నాడు. ఏమన్నాడు? తాను ఏం పోగొట్టుకున్నాడో ఆ సంగతిని గుర్చి, తన జీవితాన్ని గుర్చి దావీదు మాట్లాడుతూ ఇలాగన్నాడు, దేవా నేను ఎదుట పాపం చేశానయ్యా అని అంటూ ఇక ఆయన మాట్లాడుతున్నాడు. అయ్యా నేను పాపం చేశాను, నేను పోగొట్టుకున్నాను, నేను ఉన్నదంతా పోగొట్టుకున్నాను. అవును, పాపంలో ఏదో భ్రమ ఉంది, నువ్వేదో పొందుతావన్నట్లుగా పాపం నిన్ను ప్రేరేపిస్తుంది. కానీ పాపం చేసేదంతా పోగొట్టుకోవడమే. ఏం పోగొట్టుకున్నాడు దావీదు? నేను ఆ మాటలు మీకు గుర్తు చేస్తాను. 6వ వచనం, సత్యము కోల్పోయాడు, అంతరంగంలో సత్యం కోల్పోయాడు, జ్ఞానం కోల్పోయాడు. 7వ వచనం, పవిత్రతను కోల్పోయాడు. 8వ వచనం, ఉత్సాహ సంతోషాన్ని కోల్పోయాడు. అట్లాగే 10వ వచనం, శుద్ధ హృదయాన్ని కోల్పోయాడు, స్థిరమైన మనస్సును కోల్పోయాడు. 11వ వచనం, దేవుడి సన్నిధిని కోల్పోయాడు, పరిశుద్ధాత్మను కోల్పోయాడు. 12వ వచనం, రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు, సమ్మతి గల మనస్సును కోల్పోయాడు. పాపం కోల్పోయేటట్లుగా చేసింది, పాపం మొత్తం అన్ని పోగొట్టుకునేటట్లుగా చేసింది. అయ్యా నేను పోగొట్టుకున్నాను, నేను పోగొట్టుకున్నాను. కానీ దావీదు దేవుని దృష్టిలో తాను చేసిన దాన్ని ఒప్పుకొనుచు ఇలాగంటున్నాడు, అయ్యా నాకు 2 చట్టాలు తెలుసు. 1, సాధారణ చట్టం తెలుసు. 2, నీ మనసు చట్టం తెలుసు నాకు. అదేంటంటే, ఎవడైనా తప్పిదం చేసిన ఎడల ఏం చేయాలి? ఏదైనా బలి అర్పణగా తీసుకొని వస్తే సరిపోతుంది. కానీ విరిగిన మనస్సు నీకు ఇష్టమైన బలి అని నాకు తెలుసు, ఎందుకంటే నీ మనస్సును నేను ఎరిగిన వాడను కాబట్టి. అందుకే వేలాది పొట్టేళ్ళు కాదయ్యా, ఒకవేళ ఇమ్మంటే ఇవ్వగలను, కానీ నేను నీ దృష్టికి నీ మనస్సునకు విరుద్ధంగా నేను పాపం చేశాను, అంచేత విరిగిన మనస్సు నీకు ఇష్టమైన బలి, నేను దాన్ని అప్పగిస్తున్నానయ్యా అని చెప్పి దావీదు తన జీవితాన్ని ప్రభువునకు అప్పగించాడు. ప్రియులారా, సోదరి సోదరులారా, ఒప్పుకున్నాడు, సరిదిద్దుకున్నాడు, బాగు చేసుకున్నాడు, తన జీవితాన్ని మళ్ళీ దేవునితో సమాధాన పరుచుకున్నాడు. అడిగాడు కాబట్టి ప్రభు క్షమించాడు. జీవితం మరలా ఇప్పుడు దేవునితో సమాధాన పడింది. ఈ రాత్రి వేళ ఇంకా మారు మనసు పొందకుండా ఉంటే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇంకొక మాట గుర్తు చేస్తాను, కొందరికి ఉన్నటువంటి ధైర్యం ఏమిటంటే దావీదు పాపం చేశాడు, మిగతా వాళ్ళు పాపం చేశారు, మేం చేస్తే తప్పేముంది? ఎస్, ఈ రాత్రి దానికి జవాబు చూడండి. అదేమిటంటే, దావీదు తప్పిదం చేయటం వలన దేవుని మనస్సు ఎంత గాయపడిందంటే, దావీదు సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం ఆఖరి మాట ఇలాగనుంది, దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను అని. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 11వచనం నుంచి చూడగా వ్రాయబడిన మాటలు, నీవు ఈ కార్యం చేసినందువలన నా విరోధులకు వీలు కలిగించినావు నన్ను మాట్లాడడానికి. అది ఆయన పలికిన మాట. దానికి పైనన్నటువంటి వచనాలను చదివితే గనక ప్రియులారా, దావీదుతో దేవుడు ఇట్లా అన్నాడు, నువ్వు ఈ కార్యం చేసావు కాబట్టి నీవు చేసినట్లే నీకును చేయబోతుంది అన్నాడు. మీకు అర్థమైందా? దావీదు చేసిన తప్పిదాన్ని కాదు చూడాల్సింది, ఒప్పుకున్న ఒప్పుకోలను చూడండి.
దావీదును కాదు చూడాల్సింది, యోసేపును చూడండి. ఒకవేళ దావీదులే గనకైతే తప్పిదాన్ని కాదు చూడాల్సింది, ఒప్పుకోలను చూడండి. ఈ దావీదు అనుభవించిన శిక్ష ఏ మనిషి అనుభవించకూడదు. తన సొంత కడుపున పుట్టిన వాడే తన ఉపపత్నులను కూడట అంతకంటే మించిన ఘోరమైన శిక్ష ఏముందండి ఒక తండ్రికి ఒక పురుషునికి? అది నీకు కావాలనుకుంటున్నావా? ఎందుకంటే దావీదును సపోర్ట్ చేసుకుంటే కనుక అతని శిక్షను కూడా భరించడానికి సిద్ధపడాల్సిందే. అంత గొప్ప రాజు కాళ్ళకు చెప్పులు లేకుండా పరిగెత్తాడు ప్రాణాన్ని అరచేతులు పెట్టుకొని, తన సొంత కొడుకే మానం తీశాడు, ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడ్డాడు. అది కూడా నీకు ఇష్టమా? ఎందుకంటే దావీదును చూపిస్తున్నావు కదా, ఇది కూడా నీకు ఇష్టమే చూడు. చెడిపోవటానికి ఎందుకండి సమర్థన, బాగుపడ్డానికి చూడాలి ఒక వ్యక్తిని. 35 మార్కులను చూస్తే నీకు వచ్చేది 3 మార్కులే, 100 మార్కులను చూడు కనీసం 40 మార్కులను వస్తాయి. దేవుని వాక్యం పాడు కావడానికి కాదు, దేవుని వాక్యం పాడైన జీవితం బాగుపడ్డానికి. ఈ రాత్రి నీ పరిస్థితిని వెరుగుతూ ఇప్పటికీ మనకు ఒక ఆశ్రయం ఉంది. దావీదు దేవుని మనస్సును ఎరిగినవాడు కాబట్టి దేవుని అడిగాడు. ఇప్పుడు మన పాపక్షమాపణ దేవుని వాక్యం ఇలాగ చెప్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయను. ఇదే మన నిరీక్షణ, ఇదే నేటి ఔషధం, పాపానికి దుఃఖానికి ఉన్నటువంటి మందు ఇదే. అవును, నాడు దావీదు ఒప్పుకుంటే సరిపోయింది, ఇప్పుడు మనం ఒప్పుకొని దేవునికి సమీపస్తులగునట్టుగా మనకు ఒక గొప్ప మార్గం ఇవ్వబడింది, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం. అవునండి, పాపం చేత తప్పిపోయిన మనలను దేవునితో సమాధానపరచుటకు ప్రభువే పరలోకం నుండి దిగివచ్చాడు. మనుషులమైన మన కోసం మానవ దేహమును ఆయన ధరించాడు, మన నిమిత్తమై తన్ను తాను తగ్గించుకున్నాడు, మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు, హీనమైన మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఆ రక్షకుడు మన కోసమై శిలువలో తన చిట్ట చివరి రక్తపు బొట్టును సహా ధారబోశాడు, సమాప్తం అని పలికాడు, మన కోసం చేయవలసిందంతా చేశాడు, పొందవలసిన శ్రమనంతా పొందాడు, దేహమంతా గాయములు, కొరడా దెబ్బలు, తలపై ముళ్ళ కిరీటం, తలమొదలుకొని పాదముల దాకా ఎక్కడ చూసినా రక్తమయమైనటువంటి దేహం. మన పాపములు ఆయన మీద మోపడ్డాయి, ఆయన వాటిని భరించాడు. ఆ ప్రభు మన కోసం నిర్దోషి సిలువలో తన ప్రాణాన్ని అప్పగించి ప్రాణదానం చేశాడు, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడుగుటకు శక్తివంతమైంది. ఈ రాత్రి మారు మనసు పొందకుండా ఉంటే ప్రభు దగ్గరికి రండి. మారు మనసు పొంది జీవితాన్ని పాడు చేసుకుని ఉంటే సరే, విరిగి నలిగిన హృదయం, మార్పు లేని హృదయం కాదు, విరిగి నలిగిన హృదయం, ఆయన అంగీకరిస్తాడు, క్షమిస్తాడు, క్షేమం శాంతి సమాధానం దయచేస్తాడు. ఏం చేస్తారు అది మీ చేతిలో ఉంది, ఏం చేయాలన్నా అది మీ ఇష్టమే, కానీ దేవుని పేట మనవి చేస్తున్నాను, ప్రభు దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ప్రార్థన చేద్దాం, మగిద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి వేళ ఇంతవరకు దేవుడు మీతో మాట్లాడాడు, మరి మీ తీర్మానం ముఖ్యమైనది, మీరేం చేస్తారో అది మీ చేతుల్లోనే ఉంది, మీరేం చేయాలని మేము కోరుతున్నామనగా శాంతి సమాధానాలను ఆయన మీకు ఇస్తామే ప్రభువా. నేను నీకు విరోధిని, నేను నీకు వ్యతిరేకిని, ఏ రాత్రి నా జీవితాన్ని అప్పగించుకుని నన్ను దర్శించుకోండి, ఆయన అడిగితే శాంతి సమాధానాలు క్షేమం మెండుగా ఆయన అనుగ్రహిస్తాడు. ఇప్పటి వరకు దేవుడు మీతో మాట్లాడాడు, మీ మనస్సుతో మాట్లాడాడు,
ఇప్పుడు మీరు దేవునితో మాట్లాడుకున్నాడు. నిజమే అయ్యా, నన్ను కరుణించు, నన్ను దర్శించు అని ప్రభువును అడగండి. ఏకాంతతను మీకు వదిలేస్తున్నాను, మీరే ఒంటరిగా ప్రభుతో మాట్లాడుకోండి అని అడగండి. సమాధానం ఈ రాత్రి మీ మట్టుకు మీరు ప్రభుతో మాట్లాడుకోండి. ఎవరైనా ఉన్నారా? నిజమేనండి, ఇష్టపడుతున్నాను అని మీలో ఎవరైనా తీర్మానం చేసుకోగలిగిన వాళ్ళుంటే మీ కుడిహస్తాన్ని చూపించండి. ఊరకూరకే చేతులు చూపించే వాళ్ళు ఉంటారు, అట్లా కాదు. ప్రభువును అంగీకరించడానికి ఇష్టపడిన వాళ్ళు, ఇది బాప్తిస్మం కోసం కాదు, స్వస్థత ప్రార్థన కోసం కాదు. మీ సంగతి మీకు తెలుసు. ఈ రాత్రి నూతనంగా క్రొత్తగా ఇంతకుముందే బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు అంతకంటే కానే కాదు, ఈ రాత్రి కొత్తగా ఎవరైనా, నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటాను, ఈ రాత్రి క్రొత్తగా నూతనంగా ఎవరైనా ప్రభువునకు జీవితాన్ని అప్పగించుకోవడానికి ఇష్టపడితే క్రొత్త వాళ్ళు మంచిది. మీరు ఇక్కడున్న దేవుని దాసుని కలవండి, మీరెవరో వారికి తెలియపరచండి. వెడలేదవా నీవు మారు మనసు పొందవా, విన్న బోధ ఇది నాకు కాదని నిర్లక్ష్యముగా నుండెదవా, నీవు మారు మనసు పొందవా. రేపుయనేడి రోజున ఎందు, రేపుయనేడి రోజున ఎందు మరణము సంధించగా మోక్ష మార్గము ఇక లేదుగా, మరణము సంధించగా మోక్ష మార్గము ఇక లేదుగా. ప్రియుడా పాపిగానే జీవింతువా, పాపము నందే మరణింతువా. ప్రియుడా పాపిగానే జీవింతువా, ప్రభుని ప్రేమను గుర్తించవా, ప్రభుని ప్రేమను గుర్తించవా. పాపిగానే జీవింతువా, పాపిగానే జీవింతువా, పాపిగానే మరణింతువా. ప్రార్థన చేద్దాం. ప్రార్థనంతరం ప్రభుని అంగీకరించడానికి ఇష్టపడిన వాళ్ళు స్థానికంగా ఉన్న దేవుని సేవకుని కలవండి. కృప కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు, మీ పక్షంగా నిలుచుటకు ఇచ్చిన సహాయం కొరకు మీకు స్తోత్రాలు, అందించిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు. కృప కలిగిన తండ్రి ఈ రాత్రి వేళ మీ అందు విశ్వాసం ఉంచుటకు, జీవితాన్ని చక్కదిద్దుకుంటకు సహోదరులు సోదరులు చేసుకున్న తీర్మానాన్ని బట్టి మీకు వందనాలు. వారిని స్థిరపరచండి, బలపరచండి, క్షేమం దయచేయండి, మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందండి. రేపటి దినం కోసం ఆయత్తం చేయండి, రేపటి దినం కూడా కావలసిన సందేశం ఇచ్చి మహిమను పొందండి. మీ దాసులు వారి పరిచర్య ప్రయాసను ఆశీర్వదించి మహిమను పొందండి. యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చక్కని సందేశాన్ని మన మధ్యకు తీసుకొచ్చిన ఇమానియలన్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ, అలాగే ఈ యొక్క కుడికిలోనికి వచ్చిన దైవ సేవకులందరికీ
ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ, కొంత మనసు భారమైనప్పటికీ చాలా చక్కగా కూర్చొని ఎవ్వరూ నిద్ర అనేది లేకుండా చక్కగా దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ, రేపు మధ్యాహ్నం సేవకుల యొక్క మీటింగు అనుకున్నాం. అది కొంతమంది సేవకులు రాని కారణాన అది 7వ తారీఖు వాయిదా పడింది. కాబట్టి చర్చిలో 11 నుంచి 1 గంట వరకు అన్న మళ్ళా సంఘానికి అవసరమైన ఆత్మ సంబంధమైన విషయం అన్నకు చెప్పలేదు. మధ్యాహ్నం అక్కడ మాట్లాడాలని చెప్పాను సేవకుల మధ్యలో. కానీ రేపటి దినం 11 గంటలకల్లా సంఘం, ఇంకా ఆయా సంఘాల నుంచి ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగితే ఒకరోజు పని మానుకునైనా వచ్చి రేపటి దినం మందిరంలో, ఈ సభ ఇక్కడ జరగదు, మందిరంలో జరిగించబడుతుంది. కనుక మీరందరూ కూడా ఆయా స్థలాల నుంచి రావాలన్నా ఇంకెవరినైనా మీరు ప్రోత్సహించి తీసుకురావచ్చు. యథాస్థితిగా రాత్రికాలం మరలా ఇదే సమయానికి మధ్యాహ్నం 11 నుంచి 2 వరకు చర్చిలో మీటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 7 నుంచి రాత్రి 10:15 రేపటి చివరి రాత్రి కనుక ఇంకా అనేక మందిని తీసుకుని వచ్చి ఆత్మ సంబంధమైన మేళను పొందాలని ప్రభు పేట తెలియచేస్తూ చిన్న మాట ప్రార్థనతో ముగింపు, ఆశీర్వాదంతో ముగించుకుందాం. అత్యంత కృపగలిగిన తండ్రి, క్రీస్తునందు పడు ప్రయాస అది అన్నిటికీ వ్యర్థము కానిది. మీరు చెప్పిన లేఖనాలకై వందనాలు. ప్రభా, సంఘము, అనేక మంది దైవ సేవకులు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, మరి ఈ మీటింగ్స్ కొరకై మీ సన్నిధానంలో విజ్ఞాపన చేయగా ప్రార్థన ఆలకించి ఆశపడు మా ప్రాణాన్ని దినం మీరు ఎంతగానో తృప్తిపరిచినందులకై నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మీ దాసులను ఇంకనూ మీ ఆత్మతో నింపి ఇక్కడ వరి దినాల్లో కావలసినటువంటి ఆత్మపూర్ణులుగా మీరు నింపి ఇంకనూ బహుబలముగా మీరు వాడుకోండి. కుటుంబాలను, సంఘాలను, ఇది టీవీ పరిచర్యను అన్న ఎన్ని రకాలుగా మీకైనా ప్రయాసపడుతున్నారో దీవించి మీరు ఆశీర్వదించండి. ప్రత్యేకించి ఈ కూడికల కొరకై అనేక మంది దైవ సేవకులను, సంఘాలను సైతం విడిచి మీ యొక్క సందేశం కొరకై రాగా మీరు దర్శించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు మా ప్రభువా. రేపటి చివరి రాత్రి కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ప్రియుడులు తిరిగి వెళుతూ ఉంటున్నారు, ప్రయాణాన్ని సఫలం చేయండి. ఎక్కడ ఎలాంటి ఆటంకములు తొందర లేకుండా ప్రతి ఒక్కరకు ప్రయాణములో క్షేమాన్ని మీరు ఇవ్వమని, మీ చేతులకు చేరువచ్చిన సేవకులను, చేరువచ్చినటువంటి సంఘ బిడ్డలను, ఆయా ప్రాంతాల నుంచి నిలబడి కూర్చొని వారి పడకల్లో వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలకును, ఈ 2 గ్రామములకును ఆయన తండ్రి మీ యొక్క సన్నిధిని తోడుగా ఉంచి ఒక మంచి తీర్మానంలోనికి రావడానికి సహాయం దయచండి. మీ చిత్తమైతే రేపటి దినం కూడికలు ముగించిన తర్వాత ఎల్లుండి దినం అనే బ్యాప్టిజం కార్యక్రమాల కొరకే మేము సిద్ధపడుతున్నాం. అందుకొరకే నూతనమైన వ్యక్తులను కూడా ఈ యొక్క సందేశాల ద్వారా మీరు సిద్ధపరచమని కోరుకుంటూ నీ చేతులకు అప్పగిస్తూ దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసు క్రీస్తుని యొక్క కృపయు ఆదరణకర్త అయిన ఆత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసమును ఆయన సన్నిధి సన్నిధిలో వర్తమానం అందించిన సేవకులకును, అనేక మంది సేవకులకును, సంఘములకును ఆయన కృప ఇప్పుడు నిత్యము సదా ప్రయాణమంతటికి తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆటోలో వెళ్ళేటువంటి కొంచెం జాగ్రత్తగా, దూరం నుంచి వచ్చిన వాళ్ళు నిదానంగా తీసుకువెళ్తున్నటువంటి, రేపటి దినం కొంత చివరి దినం కాబట్టి రేపు కానుకలు ఎత్తబడతానని మీకు ప్రకటన చేయబడింది, దాని కొరకై సిద్ధపడండి.
హృదయమనెడు తలుపు నోదా యేసు నాదుండు హృదయమనెడు తలుపు నోదా యేసు నాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను